ఓ పవిత్ర పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. సో ఫస్ట్ మనకి హఫీజ్ యొక్క మూడు ద్విపదల్లో పర్షియను హర్ష, ఇంగ్లీష్ లో జీవనం, తెలుగులో శ్రద్ధ లేక రాఘవేంద్ర ఎవరైతే అందుబాటులో ఉంటారు, ఆ తర్వాత పాట మనకి అంజప్ప గారు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత మనకి సో గాడ్ స్పీక్స్ మెహరోపాసనం ఉంటుంది. ఆ తర్వాత 5 నిమిషాల పాటు క్లారిఫికేషన్ సెషన్, ఎవరన్నా అడగాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా అడగచ్చు లేక చెప్పచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ మనకి మీనాక్షిది ఉంటుంది. ఆ తర్వాత 5 నిమిషాల పాటు నామము, ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా కీ జై దుర్గశ్రీ గారిది ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఆరతి నర్మదా గారు, ఇంకా చివరిగా 2 నిమిషాల పాటు నిశ్శబ్దంతో ఈ పూట మెహరం పాసన కంక్లూడ్ అవుతుందండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మజాంజే చును చిరాదం కే బందే ముకుబిల్, కబూల్ కర్ దే జాన్ హర్ సుఖాన్ కే సుల్తాన్ గఫ్, చుబిష్ణవి సుఖాన్ హల దిల్ మగో కే కథాస్త్, సుఖాన్ శనస్ నై దిల్ బరా కథా ఇంజస్త్, బందే పీర్ మగోనం కే జిజాహ్లం బర్హంద్, పిర్మాహర్ చెకోనాల్ ఐన్ అనాయత్ భాష్యత్. మహమ్మద్ అఫీస్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవరీ కమాండ్ ఆఫ్ ద మాస్టర్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అబౌట్ వాట్ యూ హియర్ ఫ్రమ్ ద మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్, బికాస్ మై డియర్ ద ఫాల్ట్ లైస్ ఇన్ యువర్ own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. Shashwat Priyatam Avatar Meher Baba Ki Jai. Eternal beloved Avatar Meher Baba Ki Jai. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపును. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా శాంసుద్దీన్ మహమ్మద్ హఫీజ్ షిరాజే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు నాకు సద్గురు అయినటువంటి సద్గురు జ్ఞానేశ్వర్ అందిస్తున్న జ్ఞానేశ్వరి పసాయదాన్ గురించి వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. జ్ఞానేశ్వర్ని రచించిన తర్వాత సద్గురు జ్ఞానేశ్వర్ సమస్త జీవులన్నిటి శ్రేయస్సు కోసం భగవంతుడిని ప్రార్థించిన ఓ అపరూపమైన మహోన్నతమైన ప్రార్థన ఈ పసాయదాన్. ఒకరు వాస్తవమైన మరియు దైవీహిక బ్రహ్మజ్ఞానము అనగా దైవీక ప్రేమ సాధించనంత వరకు ఎవరూ ముక్తిని పొందలేరు అనే సత్యాన్ని సద్గురు జ్ఞానేశ్వర్ విశ్వసించారు. నవశ్లోకాలతో అంటే 9 శ్లోకాలతో కూర్చబడిన ఈ పసాయదాన్ నందు
భగవద్గీత మీద మునుపెన్నడూ సంభవించని విధంగా మహోన్నతమైన వ్యాఖ్యానం సద్గురు జ్ఞానేశ్వర్ దివ్య వాక్కుల ద్వారా సమస్త మానవాళికి అందించబడినది. ఆ ప్రేమ కానుక అక్కడి వారు మాత్రమే కాక విశ్వంలోని సర్వ భూతకోటికి అందించారు. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం మనము మన మెహరోపాసనం చేస్తున్న ఆ ప్రేమికులందరూ ఆ ప్రేమ కానుకన అందుకునే ప్రయత్నం చేద్దాం. అత విశ్వాత్మకే దేవే తోషావే తోషో నిమజ్యావే పసాయ దాణహే. విశ్వమంతటికి ఆత్మ అయిన పరమాత్ముడు ఈ వాగ్యజ్ఞం జ్ఞానేశ్వరి పట్ల సంతోషం కలిగించే విధంగా ఉంటే ఆ పరమాత్ముడి అనుగ్రహం నా మీద వర్షించుగాక. చేకలాంచి వెంకటేశాండో తయా సత్కర్మి రతివాడో భూతా పరస్పరే పడో మైత్రిజీవాచే. అజ్ఞానులు ఇక ముందు ఎటువంటి పాపకార్యాలు చేయకుండా వారి హృదయములందు సత్కర్మల పట్ల ప్రేమ కలిగేలా భూతకోటి యందు పరస్పరము హృదయపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండేలా వరమును ప్రసాదించుగాక. దురితాంతే తిమిరజావో విశ్వస్వధర్మ సూర్యే పాహో జోజే వాంచిల్ని తోతేలాహో ప్రాణిజా. అజ్ఞానాంధకారం నశించుగాక, ఆత్మజ్ఞాన ప్రకాశముచే విశ్వమంతయు ఉజ్వలముగుగాక, ప్రాణకోటి ఏమి కోరినా అది లభించుగాక. వర్షత్ సకల మంగళి ఈశ్వర నిష్టాంచి మాండియాలి అనవరత భూమండలి బేతతు భూత. మంగళములనన్నింటినీ వర్షింపజేసే సత్పురుషుల సాంగత్యంతో ఈ భూతల మండలి భూతకోటికి అఖండమగు కలయిక సంభవించుగాక. చలా కల్పుతరుంచేరవ చేతనా చింతమణించేగావు బోలు తేజే అరణవు పీయుషాచే. ఈ సత్పురుషులు అనేవారు ఇచ్చలను నెరవేర్చే కదిలే కల్పవృక్షాల వంటి వారు, మరియు వారు ఇచ్చలను నెరవేర్చే ముత్యాల యొక్క కదిలే గ్రామం వంటి వారు. వారి వాక్కులు అమృత సాగరం వంటివి. చంద్రమేజే అలాంచనా మార్తాండ తేజో తాపహీనా తే సర్వాహి సదా సజ్జనా కళంకం లేని చంద్రుడు మరియు తాపము లేని సూర్యుడి వంటి ఈ సత్పురుషులను లోకమంతా తనవారేనని తెలుసుకోవాలి. కింబహునా సర్వసుఖీ
పూర్ణ హోనితిహిర్లోకి బజిజో ఆదిపురుకి అఖండిత్. సారాంశం ఏమి అనగా, ఈ త్రిభువనాలలో సంపూర్ణమైన సుఖము మరియు సంతోషంతో అఖండ రూపమున ఆ ఆదిపురుషుడు స్మరణమును నిమగ్నమవుగాక. ఆణి గ్రంథోపజీవియే విశేషీలోకీయే దృష్టాదృష్ట విజయే హో ఆవేజీ. విశేషంగా ఈ లోకంలో ఈ గ్రంథం అంటే జ్ఞానేశ్వరి అధ్యయనం మీదనే ఆధారపడిన జీవులకు ఐహిక పారలౌకిక సుఖములు ప్రాప్తించుగాక. తేతుమణే విశ్వేశ్వరావో హాహోయిల్ దాన్ పసావో ఏనే వర జ్ఞాన దేవో సుఖియా జాలా. ఇప్పుడు విశ్వ ప్రభువు అంటే నివృత్తనాథ్ ఇలా వర్ణించారు, ఈ వరదానము నీకు ప్రసాదించబడింది. ఈ వరదానమును పొందిన జ్ఞానదేవుడు అత్యంత ప్రసన్నుడాయను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహేర్ బాబా కీ జై. ఇప్పుడు అంజప్ గారు అందించినటువంటి జ్ఞానేశ్వరి గురించి అందరూ తెలిసింది. మనం కూడా ఇప్పుడు కూడా గత మహిరోపాసనలో కూడా చాలా చోట్ల మనం ఆయన గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. ఎందుకంటే జ్ఞానేశ్వరికి ఇప్పుడు ఈ అవతార్ మెహర్ బాబా అనేటువంటి ఈ అవతరణకి ఉన్న ఒక ఒక అనుబంధం, ఒక విధమైనటువంటి ఒక ఒక కనెక్షన్ ఇప్పుడు కూడా ఉందని చెప్పాడు అవుతాడు. ఎందుకంటే భగవద్గీత గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా కూడా ముఖ్యంగా అవతాడు విషయంలో ఆయన సజెస్ట్ చేసేటువంటి ఏకైక బుక్ ఏంటి అంటే జ్ఞానేశ్వరి. ఎందుకు జ్ఞానేశ్వరి మాత్రమే, మిగతా వాళ్ళు చాలా మంది వ్యాఖ్యానించారు కదా, దాన్ని కూడా చదవచ్చు కదా, అది కూడా జర్నీ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, అందులో ఏమీ పొరపాటేం కాదు. కానీ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవద్గీత ప్రస్తావన వచ్చినప్పుడు ఎందుకోసము ఒక్క జ్ఞానేశ్వరిని ఎందుకు ప్రతిపాదించడం జరిగింది, ఎందుకు సజెస్ట్ చేయడం జరిగింది అంటే, ఈ ప్రపంచంలో భగవద్గీత మీద అనేక మంది వ్యాఖ్యానం చేశారు, అంటే కామెంటరీ చేశారు, వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళకున్న అవేర్నెస్ తో చేశారు. కానీ వాళ్ళలో ఎవరైనా ముందుకొచ్చి మేము భగవత్ సాక్షాత్కారం పొందాము అని ఎవ్వరు కూడా ఇంతవరకు, అంటే నాకు తెలిసినంత వరకు, నేను ప్రయాణించినంత వరకు కూడా ఎవరు ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే భగవద్గీత మీద నేను వ్యాఖ్యానం చేశానండి కాబట్టి నేను భగవత్ సాక్షాత్కారం పొందాను కాబట్టి భగవద్గీత మీద వ్యాఖ్యానం చేశాను అనేది కూడా దాదాపు జరగలేదు. దాదాపు నాకు అర్థమవుతున్నంత వరకు, నేను జర్నీ చేస్తున్నంత వరకు, నాకు సంబంధించినంత వరకు. అంటే ఇప్పుడు మనం వ్యాఖ్యానం ఏదైతే చదువుతున్నామో భగవద్గీత మీద, వాళ్ళెవ్వరు కూడా సాధారణంగా 99% కూడా భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు కాదు. దే ఆర్ నాట్ గాడ్ రియలైజ్డ్ పర్సన్స్. కానీ ఇక్కడ జ్ఞానేశ్వరి ఎవరు అంటే సాక్షాత్తు సద్గురువు. అందుకు అవుతాడని చెప్తాడంటే, ఆయన ఏ విధంగా దాని మీద కామెంటరీ చేశారంటే, అవతాడు చెప్తాడు ఒక చోట ఏం చెప్తాడంటే, సద్గురు జ్ఞానేశ్వర్ ఈజ్ అ సుప్రీం ఇంటర్ప్రిటర్ ఆఫ్ భగవద్గీత అన్నాడు అవుతాడు. కాబట్టి ఈజ్ సుప్రీం అనమాట. సుప్రీం అంటే ఏంటి అంటే మహోన్నతమైనటువంటి వ్యాఖ్యానం చేసినవాడు జ్ఞానేశ్వరు. కాబట్టి అందుకే ఆయన పేరు మీదనే జ్ఞానేశ్వరి అనేది బయటికి రావడం జరిగింది. కాబట్టి అందరికి అర్థమయ్యే భాషల్లో ఆయన అందించడం జరిగింది. దాదాపు ఒక 600-700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. కాబట్టి ఇది సద్గురు అయినటువంటి జ్ఞానేశ్వర మహారాజ్కి, అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాకి గల సంబంధం. సో దానికి సంబంధించిందే మనకి ఇప్పుడు అంజప్ప గారు
ఆ చివరిలో ఆయన చేసినటువంటి పసాయిదాన్. ఆ పసాయిదాన్ అనేటువంటి ఒక కంక్లూషన్ ప్రేయర్ యాక్చువల్గా ప్రపంచానికి అందరికీ కూడా ఆ గ్రాటిట్యూడ్తో తెలిపినటువంటి ఆ పదాలే ఇంతవరకు మనకి జపగారు అందించడం జరిగింది. రైట్. సో ఇప్పుడు సో మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ లో మనకి ఉన్నటువంటి 10 భాగాలైనటువంటి మొదటి భాగం స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్య స్థితులు అనేది మనకి కొనసాగిస్తున్నారు. సో చెప్పడం అనేది కొనసాగుతోంది కాబట్టి సో ఇంతవరకు ఒక్కొక్క దాని ఒక్కొక్క పేరా వైస్ చూస్తున్నప్పుడు అంటే గాడ్ స్పీక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి ఫస్ట్ పేజీలో ఒక్కొక్క పేరా ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆలకిస్తున్నప్పుడు వెంటనే అప్పటికప్పుడు కనెక్ట్ అవ్వాల్సినటువంటి విషయాల్ని మనకి ప్రీవియస్ మెరో పాసనంలో మనకి అవతారుడు అందించడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క పేజ్ వైజ్ తర్వాత చాప్టర్ వైజ్ తర్వాత పేరా వైజ్ ఇది తీసుకున్నప్పటికీ కూడా వన్ బై వన్ మనం కనెక్ట్ చేసుకుంటూ అనేక విషయాలు అందించడం జరిగింది. ఇప్పటి మనకి 4th పేజీ వరకు కూడా. కాబట్టి 4th పేజీ అంటే ఈ 4 పేజెస్ అంతా కలిపి సో మనకి అందించినటువంటి ఒక న్యూమరిక్ లాజిక్ అర్థమయ్యేదానికి అవతారుడు చెప్పినటువంటి 4-5-4. కాబట్టి ఎందుకంటే ఈ మూడు విషయాలు ఎస్పెషలీ ఈ 4-5-4 అనేటువంటిది ఎంత కొంచెం బాగా ఎందుకంటే జర్నీ చేసి డైజెస్ట్ చేసుకుంటే తప్ప అవతారుడు ముందు ముందు చెప్పబోయే విషయాలు ప్రతి పాయింట్ ప్రతి మాట ప్రతి పదం కూడా. ఎందుకంటే శ్రద్ధ అనే మాట ఎందుకు వచ్చింది అంటే నువ్వు శ్రద్ధ పెడితేనే తప్ప శ్రద్ధ పెడితే అర్థం కావడం మాత్రమే కాదు అవగాహన తెచ్చుకోవడమే కాదు అనుభవించడమే కాదు జీర్ణింప చేసుకో అంటున్నాడు అవుతాడు. ఇది కేవలం శ్రద్ధ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి శ్రద్ధ అనేది ఎటువంటి పని చేస్తుంది అంటే నీ యొక్క కళ్ళు కూడా తెరిపిస్తుంది. ఇఫ్ యు లిజన్ కేర్ఫుల్లీ యువర్ ఐస్ విల్ ఓపెన్ టు అన్నాడు అవుతాడు. నాతో పాటు నా కళ్ళు ఎలాగ తెరుచుకుందిరా నీ కళ్ళు మూతపడి ఉంది ఎందుకంటే స్టిల్ యు ఆర్ ఇన్ డ్రీమ్. ఎందుకు మూతపడి ఉంది అంటే నువ్వు నిద్రపోతున్నావు కళని కంత ఇదంతా కళే. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా కంప్లీట్ గా పూర్తిగా కళే ఏది కూడా నిజం కాదు. కాబట్టి నువ్వు మేల్కుంటే తప్ప అంటే నువ్వు కలగంటున్నప్పుడు నువ్వు ఎక్కడో ఆ కళలో ఏం చూస్తున్నావు ఏదో జూలోకి వెళ్ళావు అవుతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఈ ఎగ్జాంపుల్ని. నువ్వు ఒక జూలోకి వెళ్ళావు జూలోకి వెళ్తున్నప్పుడు అనేక చిన్న చిన్న పక్షులను చూసావు రకరకాలైనటువంటి జంతువులను చూసావు. కానీ ఒక టైంకి వెళ్ళేసరికి ఏం జరిగింది అంటే ఒక పులిని చూడడానికి ముందు వెళ్తున్నప్పుడు పొరపాటున ఆ గేట్ ఓపెన్ చేయడం వల్ల పులి బయటకు వచ్చేసింది. పులి బయటకు వచ్చేసరికి నేను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తావు నువ్వు పరిగెత్తుతున్నావు నువ్వు భయపడి పరిగెత్తుతున్నావు. ఎంతలా పరిగెత్తుతున్నావు అంటే మాత్రం ఆయాసం వచ్చేస్తూ ఉంది అయ్యో నేను చచ్చిపోతానేమో అది నన్ను చంపేస్తుందేమో నిజానికి ఇదంతా కళ్ళ జరుగుతూ ఉంది. కళ్ళ జరుగుతున్నప్పటికీ కూడా పడుకున్నటువంటి నువ్వు అంటే భయపడిపోతున్నావు చెమటలు కారిపోతూ ఉంది. ఏమంటున్నావు ఆ నిద్రలో ఏమంటున్నావు అయ్యో పులి వెంట పడుతోంది పులి తరుముకుంటూ వచ్చేస్తోంది పులి నన్ను చంపేస్తుంది నా ఎవరన్నా కాపాడండి అంటున్నావు. అక్కడ పులి లేదు అంటే నువ్వు భయపడే భయం కూడా అంత కళలో జరుగుతోంది. ఇప్పుడు నిన్ను ఆ భయపడకుండా నీకు ధైర్యం ఇవ్వాలంటే ఏం చెయ్యాలి నీకు అలా నిన్ను టచ్ చేయకుండా నువ్వు ఎంత చెప్పినా బయట నుంచి రేరే నువ్వు కలగంటున్నావురా నిద్రలు మేలుకో మేలుకో అంటే అలా మేలుకోడండి తట్టి లేపాలి. తట్టి లేపినప్పుడు ఏమవుతుంది వెంటనే కళ్ళు తెరిస్తే అర్థమవుతుంది తన యొక్క బెడ్రూమ్ లో పడుకో ఉన్నాడు ఎక్కడికని జూలో లేడు ఇక్కడెక్కడ కూడా పులి అనేది తరుముకు రావటం లేదు అనేటువంటి ఆ భయం అనేది ఎలా పోయింది. నిజానికి ఆ భయం ఎలా పోయింది అంటే నువ్వు మేల్కొంటే పోయింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎందుకంటే నువ్వు పూర్తిగా భగవత్ సాక్షాత్కారం పొందేంత వరకు కూడా నువ్వు కలలోనే ఉంటావు. కాబట్టి ఇదంతా డ్రీమ్ ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి శ్రద్ధ ఏం చేస్తుంది అంటే నీ కళ్ళు తెరుచుకునేలా చేస్తుంది నిన్ను నువ్వు చూసుకునేలా చేస్తుంది నీ యొక్క కథని గుర్తించేలా చేస్తుంది ఈ యొక్క శ్రద్ధ. కాబట్టి ఆ శ్రద్ధ అనేది గుర్తు పెట్టుకుని కాస్త గుర్తించి గుర్తుంచుకునే ప్రయత్నం చెయ్యాలి అంటున్నాడు అవుతాడు. సో కాబట్టి సో మనకి ముందు ముందు చెప్పబోయే విషయాలు తెలుసుకోవడానికి కన్నా ముందు మళ్ళీ ఒకసారి ఒక రివిజన్ తో కూడినటువంటి ఒక రిపిటేషన్ చేసుకుందామండి. సో మీలో ఎవరైనా వాలంటీర్గా జస్ట్ మీరు 5-4-5 మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ఎవరైనా కొద్దిగా మీరు ఎంతవరకు జర్నీ చేశారు ఎవరైనా జస్ట్ ఒక షేర్ చేయగలుగుతారా ఇప్పుడేమో
జై మీర్ బాబు సార్. జై మీర్ బాబు. నలుగురు వచ్చేసి మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్ సార్. ఈ నలుగురు ఐదు విషయాలతో కనెక్ట్ అయి ఉంటారు సార్. ఒకటి, శరీరపు యొక్క ఎరుక, ప్రపంచం యొక్క అనుభవము, భూమిక మీద ప్రయాణము, కలిగి ఉండే బంధనము, కలిగి ఉండే సంస్కారము. తర్వాత ఆ నలుగురు ఇక్కడ ఎక్కువ ఆత్మలు స్థూల శరీరాన్ని, స్థూల శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఓకే. తక్కువ ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఆత్మ యొక్క ఎరుక కలిగి ఉంటారు. మరి ఈ నలుగురు శరీరం యొక్క ఎరుక, ఎక్కువ ఆత్మలు స్థూల ప్రపంచము యొక్క అనుభవముని కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు మానసిక ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు పరమాత్మ యొక్క అనుభవం కలిగి ఉంటారు. ప్లేన్స్కి వచ్చినప్పుడు ఎక్కువ ఆత్మలు స్థూల భూమిక లేక అన్న భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ భూమిక లేదా ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక భూమిక లేక మనోభూమిక మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అతి కొద్ది ఆత్మలు విజ్ఞాన భూమిక మీద ఉంటారు. తర్వాత బంధనంకి వచ్చినప్పుడు ఎక్కువ ఆత్మలు అత్యంత బంధనం కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు తేలికైన బంధనమును కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు అతి తేలికైన బంధనము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి బంధనము కలిగి ఉండరు. తర్వాత సంస్కారాల విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ ఆత్మలు స్థూల సంస్కారములు కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ సంస్కారములను కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక సంస్కారములు కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి సంస్కారములు కలిగి ఉండరు. ఓకే, గుడ్ అండి. అంతేనండి. సో కాబట్టి సో ఈ వచ్చేసింది అంటే ఇక్కడ క్లియర్ ఏమొచ్చింది మనకి, 4, 5, 4 వచ్చేసింది. కంటిన్యూ అండి, చెప్పగలరు? కంటిన్యూ అండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? డన్. ఓకే అండి. సో కాబట్టి 4, 5, 4 ఇప్పుడు అంజప్ప గారు చెప్పిన విధంగా 4, 5, 4 అంటే ఏమవుతా ఉంది ఇక్కడ మనకి, ఇది ఇప్పుడు అంజప్ప గారు ఏదైతే షేర్ చేస్తారో ఇది కొద్దిగా జర్నీ చేస్తూ, ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించుకొని ఎవరి కథను వాళ్ళు చూసుకోవాలి. సో వాళ్ళకి సంబంధించినటువంటి కథని, వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీని కూడా ఎప్పటికప్పుడు ఆ గుప్పెట్లో వచ్చే విధంగా, అంటే ఈ నాలుగింట్లో ఫస్ట్ తీసుకున్నప్పుడు విచారణ చేస్తున్నప్పుడు ఈ నలుగురిలో నేను ఎక్కడున్నాను, ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ సోల్స్. ఫ్యూ సోల్ అనేది కూడా ఒక రియలైజ్డ్ కాబట్టి అది పక్కన పెట్టి, ముఖ్యంగా మోస్ట్ సమ్, ఎందుకంటే ఎక్కడైనా అంటే ఇప్పటికీ కూడా నన్ను ఈ శరీరానికి సంబంధించినంత వరకు, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి శరీరాలకు సంబంధించినంత వరకు నేను ఎటువంటి ఎరుక కలిగి ఉన్నాను, ఎటువంటి కరుక కలిగి, అదే విధంగా ఈ కంటికి కళ్ళ ముందు కనిపించేటువంటి ప్రపంచ విషయంలో ఎటువంటి అనుభవాన్ని పొందుతున్నాను. ఎందుకంటే ఈ శరీరపు ఎరుక రావాలి అంటే, ఎందుకంటే ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటి అంటే, అన్నిటికీ అవతాడు ఏం చెప్పాడు మనకి, సెకండ్ పేజ్ లోనే ఒక మాట చెప్పేశాడు, కాజ్ అని పదం వాడాడు అవతాడు.
కాజ్ అంటే ఏంటి? కారణము. దేనికి కారణము? సంస్కారాలు అనేది దేనికి కారణము? వ్యత్యాసాలకి, డిఫరెన్సెస్ కి. అంటే నీ లైఫ్ లో నిన్ను శాసించేది, నీ లైఫ్ నడిపించేది ఏది అంటే గుర్తు పెట్టుకో, ఈ వ్యత్యాసాలే. ఎందుకంటే నువ్వు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వు మెలకుతో చేసేటువంటి ప్రతి పని, ఈ యొక్క స్థూల శరీరంతో ఈ స్థూల ప్రపంచంలో నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యకలాపాలన్నీ కూడా దేనితో ముడిపడుంది అంటే డిఫరెన్సెస్ తోనే ముడిపడుంది. అందుకే నువ్వు సఫర్ అవుతున్నావు. కాబట్టి నువ్వు సఫర్ కావడానికి ఎవరో కారణం కాదు, గుర్తు పెట్టుకో. దేంటి కారణము? నీలో ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్. ఎందులో ఉంది డిఫరెన్స్ అనేది? మనకి ఫస్ట్ స్టార్టింగే చెప్పాడండి. ఎందులో ఉందండి మనకి డిఫరెన్స్? స్టార్టింగ్ లో చెప్పాడు అవుతాడు. వ్యత్యాసం ఎక్కడ ఉందండి? మనుషుల్లో ఉందా, ప్రపంచంలో ఉందా? మరి ఎందులో ఉందండి వ్యత్యాసాలు? ఇన్ కాన్షియస్నెస్ అండి. ఎరుకలో ఉంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్ అన్నాడు అవుతాడు. అది కూడా ఫస్ట్ పేజ్ అని చెప్పేశాడు మనకి, క్లారిటీగా చెప్పేస్తాడు. అంటే ఆ సెకండ్ పేజీలోని ఫస్ట్ పేజీలో సెకండ్ పేరాలో ఉందండి. దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. అంటే ఈ కాన్షియస్నెస్ మీద నీకు ఎంత క్లారిటీ రావాలి, ఈ సంస్కారం మీద ఎంత క్లారిటీ రావాలి అంటే, ఎందుకంటే ఈ ఇందులో కానీ ఒక్కటి అంటే మనకి వెళ్ళే కొద్ది తెలుస్తుందండి. ఎందుకు ఎందుకు నాకు ఆ ఎరుకలోనే ఆ డిఫరెన్స్ ఎందుకు కనిపిస్తుంది అంటే, ఎస్ బికాస్ ఆఫ్, ఇప్పుడు మన నాగేష్ గారు చెప్పిన విధంగా వెళ్ళాలి అంటే రూట్. అండ్ రూట్కి వెళ్తే మనకేం అర్థమవుతుంది, ఎందుకు నా ఎరుకల్లో ఈ డిఫరెన్స్ చూపిస్తున్నాను అంటే, ఒకవేళ గ్రాస్ బాడీకి సంబంధించినంత వరకు నేను కాన్షియస్నెస్ అనేది డిఫరెన్స్ కనబడుతుందంటే, అది ఎక్కడుంది రూట్ అంటే సంస్కారాస్. బికాస్ ఆఫ్ మై గ్రాస్ ఇంప్రెషన్స్ ఐ హ్యావ్ డిఫరెన్స్ ఇన్ మై గ్రాస్ బాడీ. ఈ విధంగా కనెక్ట్ చేసుకోగలగాలి. కాబట్టి అందుకే చెప్పాడు అవుతాడు, మొత్తం సమస్త మానవాళికి ఉన్న సమస్య, ఈ సమస్య ఏదో కాదు, ప్రాబ్లం ఏదో కాదు, వ్యత్యాసాలే, డిఫరెన్సెసే. అందుకే మనకి అవతాడు చెప్పిన మాట ఏంటి, సమస్త వేదాన్నీ కూడా నువ్వు కూలకషంగా నువ్వు సారం పట్టుకోవాలి అంటే రెండే రెండు కనబడుతుంది. ఇట్స్ ఎస్సెన్స్ ఆఫ్ ది హోల్ వేదాంత. ఏంటి అంటే, ఒకటి భేద భావన, రెండోది అభేద భావన. భేద భావన అనేది ఇప్పటికీ ఉంది అంటే, నీలో ఉన్నటువంటి అభేద భావానికి సంబంధించినటువంటి స్వరూపానికి సంబంధించిన అవగాహన నువ్వు ఇప్పటికీ కలగలేదు. అందుకే ప్రతి దాంట్లో నువ్వెందుకు ఆ భేద భావన కనపడుతోంది, ఇది వేరు అది వేరు, అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ఇది నాకు మిజరీని ఇస్తుంది, అదైతే నాకు కంఫర్ట్ ఇస్తుంది ఇది నాకైతే అన్కంఫర్ట్ ఇస్తుంది, అదైతే నాకు హెల్దీగా ఉంటుంది నాకు ఇది అన్హెల్దీగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది డిఫరెన్స్ అంతా కూడా అంటే, దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ కాన్షియస్నెస్. ఎరుకలోనే ఉంది. కాబట్టి ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, మనకి అవతారుడు చెప్పిన మాట ఏంటి, ఒక ప్యారలల్ గా వెళ్తుంది అవతారుడు ఏది మాట్లాడినా కూడా ప్యారలల్ గా. ఒకవైపు కాన్షియస్నెస్ ఎరుక గురించి మనకు అవతారుడు అందిస్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు ఏం జరుగుతుంది అంటే సంస్కారాస్. సంస్కారాస్ విషయంలోనే అంటే ఏం జరుగుతుంది మనకి, అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఇవి రెండు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రొటెక్షన్ అనమాట. రెండు కూడా చెరో వైపు నిలబడినటువంటి సైనికుల్లో నిలబడి ఉంటారు, ఒకవైపు ఎరుక ఇంకొక వైపు సంస్కారాలు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది, అందుకే సంస్కారాలని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నాకు అవతారుడు చెప్పిన మాట ఏంటి అంటే, నేను రాసుకున్న మాట ఏంటి అంటే, సంసారము కాపురము. అంటే ఇక్కడ ఏ జీవుడు కూడా ఎవరితో సంసారం చేయటం లేదు, ఇక్కడ ఏ జీవుడు కూడా ఎవరితో కాపురం చేయటం లేదు అనేటువంటి మాటని కాస్త శ్రద్ధతో ఆలకిస్తే ఏమర్థం అవుతుంది అంటే, ఇక్కడ ప్రతి జీవుడు భగవత్ సాక్షాత్కారం పొందనంత వరకు ఈ యొక్క సంసారం చేస్తూనే ఉన్నాడు. ఎలా 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 చేస్తున్నాడు అంటే, సంస్కారములతో సంసారము, కాయముతో కాపురం. కాబట్టి సంస్కారములతో సంసారము, కాయము అంటే శరీరము, బాడీ అని అర్థం అండి. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ మోస్ట్ సమ్ ఫ్యూ వెరీ ఫ్యూ లో తీసుకున్నప్పుడు ఈ సంస్కారాలతో సంసారము, కాయంతో కాపురం అంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎవరైనా చెప్తారండి ఆ పాయింట్స్ కూడా, ఎలా ఈ నలుగురు ఆత్మలు ఆ సంస్కారాలతో సంసారం, కాయంతో కాపురం ఎలా కనెక్ట్ అయ్యారండి?
బాడీ అంటే గ్రాస్ బాడీ, సబ్టల్ బాడీ, మెంటల్ బాడీ కదా రే. అవునండి, అవునండి. అండ్ సంస్కారాస్, గ్రాస్ సంస్కారాస్, సబ్టల్ సంస్కారాస్ అండ్ మెంటల్ సంస్కారాస్. మెంటల్ సంస్కారాస్, ఓకే ఓకే అండి. అంటే ఇప్పుడు సంస్కారములతో సంసారము, కాయంతో కాపురము అనేటువంటి రెండు మాటల్ని ఒకవేళ మనకి ప్రీవియస్ గా మనకు అవతారుడు ఈ ముగ్గురికి కనెక్ట్ చేశాడు, నలుగురికి కనెక్ట్ చేశాడు. మోస్ట్ సోల్ కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి సంసారం చేస్తున్నారు, ఆ సంస్థలకు సంబంధించినంత వరకు వాళ్ళు ఎటువంటి సంసారం చేస్తున్నారు, ఆ ఫ్యూ సోల్కి వచ్చేసరికి ఎటువంటి సంసారం ఉంటుంది, ఆ వెరీ ఫ్యూకి వచ్చేసరికి మాత్రం ఎటువంటి సంసారం ఉంది. ఎస్ అంచప్ప గారు. జై మెహర్ బాబు. సేమ్ లెస్ సార్. ఓకే, సో కాబట్టి ఎవరైనా చెప్తారండి ఇంకొకసారి. నా క్వశ్చన్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తా క్వశ్చన్ ని. సంస్కారములతో సంసారము, కాయంతో కాపురం, అంటే రూట్ అయినటువంటి మూలమైనటువంటి సంస్కారాస్ కి ఫస్ట్ లో ఉన్నటువంటి ఈ బాడీకి కనెక్ట్ చేసుకుంటూ, అంటే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ శరీరం నడుస్తోంది. దేని బేస్ చేసుకొని, దేని ఆధారం చేసుకొని ఈ శరీరం పనిచేస్తోంది అంటే సంస్కారాస్ ని బేస్ చేసుకొని. ఇక్కడ ఆధారం ఏంటి, ఈ బాడీకి ప్రాణం కాదు, ఏది కాదు, అసలు సంస్కారాలే బేస్, అదే మూలం, ఆధారం. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటితో కనెక్ట్ చేసుకుంటూ అవతడేం చెప్పాడు మనకి ప్రివియస్, ఇంతకు ముందు మెహరోపాసనంలో, ఇదంతా కూడా సంస్కారములతో సంసారం, కాయంతో కాపురము. అంటే ఈ యొక్క ఈ రెండు మాటల్ని ఈ నలుగురు ఆత్మలతో కనెక్ట్ చేస్తే ఎలా చెప్పచ్చు మనకి, ఇంకొకసారి రిపీట్ చేసుకుంటే. సో ఒక్కసారి మీరు ఎవరైనా కూడా ఆ నలుగురు ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఎటువంటి సంసారం ముందు కాస్త చెప్తారు ఎవరైనా కూడా, మీరు ఎవరైనా. జై మేహర్ బాబా. ఆంజనేయులు. అంటే పల్లకిలో డయాగ్రామ్ ఇస్తారు కదా అన్నయ్య, సంస్కారాలను మోస్తూ, సంస్కారాలను మోస్తూ నలుగురు వెళ్తుంటారు. పైన పల్లకి మీద కూర్చొని కాలమే కాలేజ్ కూర్చుంది, ఈ సంస్కారాలు మోసేది మనసు, మనసు కావచ్చు, మిగతా శరీరాలు కావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సంస్కారంతో సంసారము, కాయంతో కాపురం అనేది నలుగురితో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎలా కనెక్ట్ చేసాడు అవుతాడు మనకి ప్రీవియస్ గా. అంటే ఈ భాషలో చెప్పండి అంజప్ గారు, ఈ భాషలో అంటే ఈ సంసారం భాషలో చెప్పండి మనకి. ముందు చెప్పినట్టు విషయం ముందు చెప్పున్నాడు. మొదటి వారు రూపాలను కలిగి ఉంటారు సార్. ఓకే, తర్వాత మార్పుకు లోబడి ఉంటారు సార్. ఓకే, ఇవి నశించేవి మరియు అబద్ధమైనవి కదా సార్. ఓకే ఓకే, నాకు మనకి ఈ భాషలో చెప్పాడు అంజప్ గారు మనకి, సంస్కారములతో సంసారం భాషలో, కాయంతో కాపురం ఈ భాషలో చెప్పాడు మనకి. మనకి గత మెహరోపాసనాల్లో ఈ యొక్క అంటే ఈ మోస్ట్ సోల్స్ అనేవాళ్ళు ఏ విధంగా సంస్కారంతో సంసారం చేస్తున్నారు, అదే విధంగా కాయంతో ఎలా కాపురం చేస్తున్నారు ఈ భాషలో అండి మనకి ముందు చెప్పాడు. ఆత్మ యొక్క కరెక్ట్ అండి, ఆత్మ యొక్క నీడలు అంటే ఈ భాషలో చెప్పు గారు, ఈ భాషలో ఈ సంస్కారములతో సంసారము, కాయంతో కాపురం భాషలో. ఎందుకంటే మనకి ఆన్సర్ చెప్పలేదు అనుకోండి మెహర్ బాబా మనకి మెల్లగా మళ్ళీ ఫస్ట్ తీసుకెళ్ళిపోతాడు. మనకి ఏం చేస్తాడంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పోవడానికి లేదండి, మళ్ళీ బేబీ క్లాస్ లో కూర్చోపెట్టి మళ్ళీ ఏబిసి స్టార్ట్ చేస్తాడు. మనకి అదే జరుగుతుంది, ఎందుకంటే ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ రివిజన్ చేసుకోమంటున్నాడు అవుతాడు. ఎందుకంటే మనం ఎక్కడైనా సమాధానం చెప్పలేదు అనుకోండి మన ఎవరిలో ఎవరు కూడా, డెఫినెట్ గా లేదు లేదు నువ్వు వెనకలి క్లాస్ లో కూర్చోరా, నిన్న క్లాస్ లో కూర్చొని కూర్చోబెట్టేస్తాడు అనమాట. ఓకేనండి, సో ఒక్కసారి ఇంకొకసారి ఎవరైనా ట్రై చేస్తారు ఒక్కొక్కసారి. ఆ జయ మేరో బాబు. ఆ జయ మేరో, రాఘవేంద్ర చెప్పండి. జయ మేరో సార్, మీనాక్షి ఏమో చెప్తాండి సార్. ఆ మీనాక్షి, ఎవరైనా పర్లేదు. ఓకే మీనాక్షి, ఎవరైనా మీనాక్షి పర్లేదు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పర్లేదు. శాశ్వత ప్రియతం అవతార్ మెహబాకి జై బాబా. మనకి సంస్కారములతో సంసారము మరియు కాయముతో కాపురం అని షేర్ చేశారు కదా, దీన్ని నాకు ఎలా ఈజీగా నేను చేశాను అలాగే షేర్ చేయాలనుకుంటాను. అంతే, ఫస్ట్ బాబా మనకి దీంట్లో ఎలా చెప్తారంటే, మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్ తీసుకున్నప్పుడు, ఒక మూడు కేటగిరీ తీసుకున్నప్పుడు
ఫస్ట్ వన్ మోర్ సోల్స్ స్థూల సంస్కారములతో సంసారం చేస్తున్నంత కాలము అతను స్థూల శరీరం అనేది ధరించి రావాల్సిందే, ఆ స్థూల శరీరంతో కాపురం చేయవలసి ఉంటుంది. అదే విధంగా సంసోల్స్ తీసుకున్నప్పుడు సూక్ష్మ సంస్కారములతో సంసారం చేస్తున్నంత కాలము అతను సూక్ష్మ శరీరంతో కాపురం చేయవలసి ఉంటుంది. అదే విధంగా మనకి ఒక తీసుకున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు సంసారాలు చేస్తారు, వాళ్ళకు కూడా అక్కడ శరీరం ఉంటుంది. కాకపోతే మానసిక సంసారములతో మానసిక సంస్కారములతో సంసారం చేస్తున్నంత కాలం వాళ్ళు కూడా మానసిక శరీరంతో కాపురం చేయవలసి ఉంటుంది అనేసి బాబా మనకి షేర్ చేశారు. శాశ్వత ప్రియతమ అవుతారు మీరు. ఓకే ఓకే రాఘవేంద్ర, ఇప్పుడు లాస్ట్ ఏంటి, ఇంకా మరి వెరీ ఫ్యూ సోల్స్ కి ఎటువంటి సంసారం ఉంది సార్? వీటికి సంసారం లేదు సార్. సంసారం లేదు వాళ్ళకి, సంసారం లేదు. లేదు, ఈ సంసారం లేనిదంటే ఎవరికి అంటే వెరీ ఫ్యూ సోల్స్ కి. ఎవరైతే గాడ్ రియలైజ్డ్ అయ్యారో, ఎవరికైతే భగవత్ సాక్షాత్కారం కలిగిందో వాళ్ళకి ఎటువంటి సంసారం లేదు, ఎటువంటి కాపురం లేదు. ఈవెన్ వాళ్ళకి కాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి శరీరం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి శరీరం ఉంటుంది? గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీతో పాటు వాళ్ళకి ఎటువంటి శరీరం ఉంటుంది ముందు ముందు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఒక్క మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఈ యొక్క గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీతో పాటు వాళ్ళకి యూనివర్సల్ బాడీ ఉంటుంది. వాళ్ళు దానితోనే పనిచేస్తారు. కాబట్టి కాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దానికి సంబంధించిన కాన్షియస్ కావచ్చు, లేకపోతే వరల్డ్ ఉన్నప్పటికీ కూడా ఆ వరల్డ్ కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండదు. కాబట్టి సంసారం లేనిది ఎవరు అంటే, సాధారణంగా ప్రపంచంలో ఏముంది, సన్యాసించిన వాడికి సంసారం లేదంటారు. కాదండి, అది కాదు కరెక్ట్. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అవతారుడు చెప్పే ప్రతి మాటని వీలైనంత వరకు ప్రాణం పెట్టి ఆలకించాలి, శ్రద్ధతో ఆలకించాలి. ఎందుకంటే ముఖ్యంగా అలర్ట్ అవ్వాలండి దయచేసి. ఎందుకంటే నాతో పాటు నన్ను నేను కూడా కొంచెం జాగ్రత్త పరుచుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అవతారుడు చెప్పే మాట, ప్రతి మాట, ఏదైనా ప్రశ్న అడిగినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆన్సర్. ఎందుకంటే మనకి ఇప్పటికీ జస్ట్ 4 pages అయిందండి, 40 pages కాదు, 400 pages కాదండి, 5 ఇప్పటిదాకా అయ్యింది. మనకి ఈ యొక్క 38 రోజుల్లో అవతారుడు 4 pages చెప్పాడు. మొత్తటి నుంచి ఫస్ట్ నుంచి చూసుకుంటున్నప్పుడు మొత్తం దానికి ఫౌండేషన్ కానీ అంటే ప్రతి మాట అండి. సో కాబట్టి నాతో పాటు నేను కూడా అలర్ట్ అవుతున్నాను, నేను అలర్ట్ అవుతున్నాను చెప్పే ప్రతి మాట. ఏమవుతుందండి, జస్ట్ కాదు ముందుకు తీసుకెళ్తా అవుతాడు, ముందు కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తాడు. అందుకే ఈ రిపిటేషన్, రివిజన్ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ప్రతి మాటని దయచేసి. ఎందుకంటే కొంత జర్నీ చేయాలండి, జర్నీ చేయాలి. ఎందుకంటే జర్నీ చేస్తూ అంటే ప్రతి పాయింట్, ప్రతి మాట, ప్రతి పేరా కానీ చెప్పిన ప్రతి మాటని, ఇది మన కథేనండి, ఎవరి కథనండి, ఇది ఎవరిదో కాదు. మనం ఇదంతా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ జర్నీ చేస్తున్నప్పుడు ఏమీ లేదు. ఎందుకంటే ఏం చేస్తుంది సంస్కారం, ఏం చేస్తుంది అంటే నువ్వు ఎందుకు అంత శ్రమిస్తున్నావు, ఎందుకు గాడ్ స్పీక్స్ అంతగా కష్టపడి అంత జర్నీ చేస్తున్నావు అని ఎప్పటికప్పుడు అంటే అలా మాట్లాడుతోంది అంటే ఎక్కడో చోట సహకరించిన సంస్కారాలు ఓవర్కమ్ చేస్తోంది, ఎక్కడో చోట ఆపేస్తోంది. దీని మించిన ఎక్కువ పనులు మనకు ఉన్నాయి కదా ప్రపంచంలో, వేరే శరీరాలతో ఆ పని చేసుకుంటాము అనే విధంగా గనుక ఎస్పెషల్లీ మన ఈ మెహరోపాసన స్టార్ట్ అయినప్పుడు చేస్తుంది అంటే జస్ట్ అలర్ట్, కొంచెం జాగ్రత్త పడండి అంటున్నాడు అవతాడు. ఇదంతా కూడా అంత తేలిగ్గా సహకరించదు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి పొరపాటు, నాకు నేను చెప్పుకుంటున్నానండి, నేను ఒక గత జన్మలలో చేసిన పొరపాటు ఏంటంటే ఇలా ఒక సహకరించని సంస్కారాలే నన్ను వేరే దారి మళ్లిస్తోంది, ఈ సహకరించని సంస్కారాలే నన్ను నేను తెలుసుకోనివ్వకుండా చేస్తోంది అని గుర్తించేటువంటి సమర్థత, సామర్థ్యత నాకు గత జన్మలలో లేదు. అది ఈ జన్మలో నేను పొందగలిగాను, అది కూడా ఈయన వల్ల నేను పొందగలిగాను గుర్తించేటువంటి సమర్థత. కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడైనా చేస్తోంది అంటే ఏదైనా చెప్పొచ్చండి, నాకు ఆరోగ్యం బాగాలేదు, టైం కుదరటం లేదు, ఏది చెప్పినా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది, ఇట్ ఈస్ అ ప్లే, ఇట్ ఈస్ అ జాదు ఆఫ్ సంస్కారాస్. ముఖ్యంగా ఈ గ్రాస్ ఇంప్రెషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి చెబుతున్న ప్రతి మాట అర్థమయ్యేలా చెప్తున్నాడు. అందుకే మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి క్లారిఫికేషన్ సెషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మెహర్ బాబా మనతో మాట్లాడిన తర్వాత ఆయన బ్రేక్ తీసుకుంటాడు. బ్రేక్ తీసుకున్నప్పుడు, ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, కాబట్టి మీరు డిస్కస్ చేసుకోండి, మీరు గ్రూప్ డిస్కషన్ పెట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, అర్థం కాని విషయాలు అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళకి చెప్పండి.
ఒకటి ఒక విషయం అర్థం కాలేదంటే ఎవరికైతే చక్కగా శ్రద్ధగా ఆలకిస్తున్నారో అది ఆ శ్రద్ధగా ఆలకించిన వాళ్ళకి షేర్ చేయండి. అందుకే మనం 5 మినిట్స్ మనకి అవుతారంటే ఒక 5 to 10 మినిట్స్ మనకి క్లారిఫికేషన్ సెషన్ ఇచ్చాడు, ఆ టైంలో మనం మాట్లాడుకోవచ్చు. మీకు ఏదైనా అర్థం కాకపోతే సో నాకు చెప్పొచ్చు, నాకు అర్థం కాదు మిమ్మల్ని అడుగుతాను. మనం క్లారిఫికేషన్ సెషన్ దానికోసం మనకు అవతాడు అందించడం జరిగింది. కాబట్టి సో నా రిక్వెస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా జస్ట్ చూసేనా పర్లేదు, ఎందుకంటే కొన్ని జర్నీస్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక జన్మకు అవకాశం అండి, ఇది జీవితానికి ఒక అవకాశం కాదు. నేను అలా భావిస్తున్నాను, నేను అలా భావిస్తున్నాను అండి. ఇది ఒక జీవితానికి లేకపోతే ఒక ఎప్పుడో వచ్చేటువంటి అవకాశం కాదు, ఇది జన్మకు అవకాశం. ఇలాంటి అవకాశాన్ని ఇలా అందుబాటులో వచ్చిన అవతాడు అనేది ఎక్కడ దొరకడండి మనకి. అందుబాటులో ఉన్నాడు అవతాడు, అందుబాటులోకి వచ్చాడు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి యోగ ప్రక్రియ లేదు, ఏమీ లేదండి. శ్రద్ధ ఏం లేదు, అలా కూర్చోరా, ఏం వద్దురా. ఇంతకు అందుబాటులో ఎక్కడ వస్తాడండి అవతాడు, ఇంత అందుబాటులో అవతాడు ఏ జన్మలో దొరుకుతాడండి మనకి. ఏం చెయ్యొద్దురని అలా కూర్చోరా, ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి, పూరి కావాలా, చపాతి కావాలా, లేకపోతే ఫ్రైడ్ రైస్ కావాలి, నేను చేసుకొస్తానరా, వంటింట్లోకి వెళ్ళి నేను చేసుకొస్తాను, నేను చేసుకొచ్చి నీకు పెడతాను, నువ్వేళ్ళు జస్ట్ అలా కూర్చొని రిలాక్స్డ్ గా కూర్చొని బట్ కాన్షియస్ గా విను. కూర్చోమన్నా అంటే నిద్రపోవద్దు, కాన్షియస్ గా ఉండు. కాన్షియస్ లేదు అంటే నీకు నిద్ర వచ్చేస్తుంది, గుర్తు పెట్టుకో. ఎస్పెషల్లీ ఈ పాత్రలు ఎలా ఉంటుంది అంటే, ఎందుకంటే నువ్వు ప్రపంచం పట్ల ఉన్నంత కాన్షియస్నెస్, లోకం పట్ల ఉన్నంత కాన్షియస్నెస్ లోకేశుడి విషయంలో ఉండదు. ఇది పల్లగుద్ది చెప్పాడు అవుతాడు. లోకం పట్ల ఎంత కాన్షియస్ గా ఉంటావు, ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు, చెడుగా మాట్లాడుతున్నప్పుడు ఎంత కాన్షియస్ గా వింటావురా నువ్వు, ఎంత ఎరుకుతో వింటావు, అలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఇతరుల గురించినటువంటి చెడు విషయాలు ఆలకిస్తున్నప్పుడు కానీ, నువ్వు ఎప్పుడైనా నీకు ఆవలింత వచ్చిందా, ఎప్పుడైనా ఆవలింత వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి అంత చక్కగా సహకరిస్తూ ఉంది ఆ లోకానికి. స్థూల సంస్కారాలు అనేది అంత చక్కగా నీకు సహకరిస్తూ ఉంది, కానీ ఇక్కడికి లోకేశుడు వచ్చేసరికి మాత్రం నో ఛాన్స్ అంటుంది, అవకాశమే లేదు. ఎక్కడుంది మనకి టైం? ఏదో ఇంతక ఇన్ని గంటల వరకు చేసావు కదా లోకం విషయంలో, ఏదైతే అవతాడు వద్దున్నాడో అది చేయడానికి సహకరించినంత సమయము, అక్కడ సహకరించినటువంటి ఎనర్జీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఉండటంలే నీకు? కాబట్టి అలర్ట్, జాగ్రత్త పడు అంటున్నాడు అవుతాడు. కాబట్టి దీన్ని కొద్దిగా కాన్షియస్ గా చేయాలండి జర్నీ. మనమంతా కూడా ఇది కాస్త ఎరుకుతో చేయాల్సినటువంటి ప్రయాణం అందిస్తున్నాడు కదండి. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే ఒకరినొకరితో మనం పంచుకుందాం, ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇది గుప్పెట్లు అందుకునే ప్రయత్నం నేను ఈ జన్మలో చేస్తున్నాను. గ్రిప్ అయినండి, గుప్పెట్లోనే అందిస్తున్నాడు. ఏం కష్టం లేదండి, ఇక్కడ ఎవరు శ్రమించడం లేదు, ఎవరెవరు కష్టపడటం లేదు, అసలు ఎవరు పనే చేయట్లేదండి. ఎందుకంటే నేను పని చేస్తున్నాను, నేను ఏదో చేసి పెట్టేస్తున్నాను, నేను చూసుకుంటున్నాను అంటే నీకు నువ్వు కర్త అని ఫీల్ అయిపోతున్నావు, జాగ్రత్త పడు. ముఖ్యంగా నిన్ను నువ్వు కర్త అని ఫీల్ అయితే మాత్రము, ఎందుకంటే సంస్కారాలకి ఇంకా పుంజుకుంటుంది, ఇంకా దానికి శక్తి వస్తుంది, అది ఇంకా బలపడుతుంది. అంటే అది బలపడుతోంది, స్థూల సంస్కారాలు బలపడుతోంది, భ్రాంతి బలపడుతోంది. అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఆలోచన బలహీన పడింది, గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నువ్వు శ్రద్ధ పెట్టలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఆలోచన బలహీన పడుతోంది. నీ శరీరం బలపడుతోంది కానీ నీ ఆలోచన బలహీన పడుతోంది, కాబట్టి అది ఇంపార్టెంట్. ఆలోచన బలహీన పడినప్పుడు ఏం చేయాలండి? మనకి ఏం చెప్పాడు అవుతాడు? ఆలోచన బలపడిన బలహీన పడిన ప్రతిసారి మెహర్ బాబా చెప్పినటువంటి ఒక మార్గం ఏంటండి? మన మనసుకి భగవంతునికి సంబంధించినటువంటి మాటల్ని ఆహారంగా అందియాలన్నయ్య. గుడ్ గుడ్, అది ఆహారంగా అందించాలి. ఎలాగైతే నీ శరీరం అనేది ఆకలితో ఉన్నప్పుడు ఎలాగైతే నువ్వు వంట చేసుకొని, ఎలాగైతే నీ ఆహారానికి అందించి, ఎలాగైతే నువ్వు ఆకలి తీర్చుకుంటున్నావో, ఆకలి తీర్చుకోవడం ద్వారా బలహీన పడుతున్నటువంటి నీ శరీరాన్ని నువ్వు తిరిగి బలపరుచుకుంటున్నావు. అదే విధంగా ఆలోచన కూడా అలాంటిదే. కాబట్టి ఆలోచనకి నువ్వు పెట్టేటువంటి ఫుడ్ అదే వంటింట్లో తయారు చేసుకుంటేనే ఆన్లైన్ బుక్ చేస్తే వచ్చేటువంటిది కాదు. అది ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఆయన మాట్లాడే ప్రతి మాటని నువ్వు నీ ఆలోచనలకి ఆహారంగా అందిస్తే తప్ప. అందుకే అన్నాడు అవతాడు. ఏం చెప్తున్నాడు? అది ఎటువంటి మాటలు? ఎటువంటి మాటలు అంటే ఈ యొక్క ఏబిఎంబి స్పీక్స్ కి, ఏబిసి స్పీక్స్ కి, అంటే ఏబిసి అంటే బయట ప్రపంచంలో కూడా మనకి మాటలు వినపడుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉండేటువంటి మాటలు కూడా మనం ఆలకిస్తూనే ఉంటాము. అదే విధంగా అవతార్ మెహర్ బాబా కూడా మాట్లాడుతున్నాడు.
కాబట్టి ఆ మాటలకి ఈ మాటలకి డిఫరెన్స్ ఏంటి? స్పష్టంగా చెప్పాడు అవతారుడు, నేను మాట్లాడే ప్రతి మాట తెలిసి మాట్లాడుతున్నాను, ఐ నో వాట్ ఐ స్పీక్ అన్నాడు అవతారుడు. నాకు తెలుసు, నేను మాట్లాడే ప్రతి మాట నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను, కానీ ప్రపంచం అలాంటిది కాదు, నువ్వు మాట్లాడే మాట అలాంటిది కాదు. నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు విచారణ చేసుకో. ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి ఇప్పుడు 7:15 వరకు దాదాపు 12 గంటలు అయి ఉంటుంది, 12-13 గంటలు అయింది. ఈ 13 గంటల్లో నువ్వు ప్రపంచంలో మాట్లాడిన మాటని ఒక్కసారి విచారణ చేసుకో. ఈరోజు జరిగింది, ఈరోజు ఉదయంతో లేచినప్పటి నుండి ఇప్పటిదాకా నువ్వు అనేక మందితో అనేక విషయాలు అనేక సందర్భాలలో మాట్లాడేవు కదా, ఆ మాటల్ని ఒక్కసారి విచారణ చేసుకో. ఉదయం లేచినప్పటి నుండి మాట్లాడినటువంటి మాటలన్నీ తెలిసే మాట్లాడేనా, ఏదో నోటికి వచ్చింది మాట్లాడేనా? బాగా విచారణ చేసుకుంటేనండి తెలిసి తెలియకుండా మాట్లాడిన మాటలు ఎక్కువ ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే అలా మాట్లాడే ఎందుకు తెలియదండి, అలా మాట్లాడేశానండి నాకే తెలియదండి అంటారు. అంటే ఆ భాష చూసారు, ఆ భాష ఎలా ఉంది చూస్తే నాకు తెలియకుండా మాట్లాడేశానండి అంటారు. అంటే ఎలా జరుగుతూ ఉంది, నువ్వు మాట్లాడే మాటలు మాటలకే పరిమితం తప్ప నువ్వు ఎక్కడ కూడా తెలిసి మాట్లాడడం లేదు. తెలిసి మాట్లాడితే గుర్తు పెట్టుకో, ఆ ప్రభావం ఎదుటి వ్యక్తి మీద ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ ప్రభావము ఎలా ఉంటుంది అంటే, అలా ఎప్పుడైతే తెలిసి మాట్లాడినటువంటి మాటల్ని ఆలకిస్తున్నప్పుడు నీలో కలిగే గొప్ప ప్రభావం ఏంటో తెలుసా, నీ ముఖం భగవంతుడి వైపు తిరిగేలా చేస్తుంది అటువంటి మాటలు. కాబట్టి ప్రపంచం ఇంతలా మాట్లాడుతోంది కదా, కాబట్టి ఎప్పుడైనా ఆ ప్రపంచం మాట్లాడేటువంటి ఒత్తి మాటల్ని ఆ మాటలు వినడం వలన, ఆ మాటలు ఆలకించడం ద్వారా నీ ముఖం ఎప్పుడైనా భగవంతుడి వైపు తిప్పేలా చేసిందా? లేదండి. ఎందుకంటే అది వట్టి మాటలే, జస్ట్ ఓన్లీ వర్డ్స్ అని అవుతాడు. కానీ ఈయన మనకి అవతార్ మెహర్ బాబా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట లోకం వైపు కాకుండా లోకేశుడైనటువంటి ఈయన వైపు తిరిగేలా చేస్తుంది ఆయన మాటల యొక్క ప్రభావం మన మీద. కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఎటువంటి ప్రభావం వస్తుంది అంటే అటువంటి ప్రభావం కలుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే జర్నీ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాకు మెహర్ బాబు నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు చెప్పలేకుండా పోతున్నాను అంటే కారణం ఏంటి అంటే, నాకు నేను ఎలా విచారం చేసుకోవాలి అంటే, నేను మెహరోపాసనానికి కేటాయించే సమయం సరిపోవడం లేదు, కొద్దిగా పెంచుకోవాలి అంటే నాకు నేను చెప్పుకోవాల్సిన విషయం అండి. ఈరోజు అడిగాడండి మెహర్ బాబా, ఒరే హరిప్రసాదు ఈ దీని సమాధానం చెప్పు, ముందు కంటిన్యూ చేస్తాను, కానీ ముందు ఇంతవరకు జరిగింది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాం. అది ఎంతవరకు నువ్వు డైజెస్ట్ చేసుకున్నావు, ఎంత శ్రద్ధ పెట్టావు అనేది నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే నువ్వు దానికి సమాధానం చెప్పనంత వరకు నేను ముందుకు తీసుకెళ్ళను, ముందు చెప్పాల్సిన నేను చెప్పను. కాబట్టి రిపీట్ అవుతూనే ఉంటుంది, రివిజన్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గాడ్ స్పీక్స్ ఇస్ నాట్ ఏ బుక్ అండి, అది బుక్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి పుస్తకం కాదండి. ఎందుకంటే ఎలా నేను ఎలా చూస్తాను, నేను వ్యక్తిగతంగా ఎలా చూస్తాను అంటే, గాడ్ స్పీక్స్ అంటే మనతో మాట్లాడేవాడు మహాసముద్రం అండి. మామూలు సముద్రాలు చూస్తుంటాం, మామూలు బీచ్లు చూస్తుంటామండి. అనేక ప్రపంచంలో అనేక రకాల సముద్రాలు ఉంటాయి, కానీ ఈ ప్రపంచంలో మహాసముద్రం అంటూ ఏముండదు అండి. కానీ ఈ క్షణం మనతో మాట్లాడేవాడు సాక్షాత్తు మహాసముద్రం అండి. మహాసముద్రం ఎవరితో మాట్లాడుతున్నాడు, హరిప్రసాద్ అనేవాడు ఎవరు అంటే, వీడు ఒక చిన్న బుడగండి అంతే. ఒక మహాసముద్రం బుడగతో మాట్లాడుతూ ఉందండి. ఏం చెప్తా ఉంది, ఒరే నువ్వు కూడా మహాసముద్రమే చెప్తోందండి. ఎవరు చెప్తారండి ఈ లోకంలో, ఎవరు మాట్లాడతారండి? ఒక పరమాత్ముడు ఒక జీవాత్మతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జీవాత్మే అని చెప్పే విధంగా చెప్తారే తప్ప, ఒక పరమాత్ముడు నువ్వు కూడా నా పరమాత్ముడవే, నేను పరమాత్మ చేయడానికి నీతో మాట్లాడుతున్నాను, నేను భగవంతుడిగా చేయడానికి నేను మాట్లాడుతున్నాను, ఇంతవరకు ఎరుక లేకుండా ఉన్నటువంటి దైవత్వాన్ని ఎరుకతో కూడిన భగవంతుడిగా మలచడానికి మాట్లాడుతున్నాను అనేటువంటి ఇలాంటి మాట ఎక్కడైనా ఈ యొక్క అనేక లోకాల్లో, ఈ సమస్త లోకాల్లో ఇలా చెప్పేవాడు ఎక్కడైనా మనకు దొరుకుతాడా? నాకు సంబంధించినంత వరకు దొరకడండి ఒక మెహర్ బాబా తప్ప. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఇది కాస్త శ్రద్ధ పెట్టి ప్రతిసారి అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దామండి ప్రతిసారి కూడా. ఒకవేళ తెలియకపోయినా అర్థం కాకపోయినా దయచేసి నోట్ చేసుకోండి. అందుకే మనం చెప్పుకుంది ఏంటి, సో గాడ్ స్పీక్స్ అనేది ఎందుకంటే జస్ట్ లిజన్,
అందుకే మనం స్క్రీన్ షేరింగ్ వెళ్ళటం లేదు, వీడియోస్ వెళ్ళటం లేదు, ఏ దేనికి వెళ్ళటం లేదు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా లిజన్, ఫోన్ అలా పక్కన పెట్టి జస్ట్ లిజన్, జస్ట్ వింటాం, జస్ట్ విందాం అంతే. ఇదంతా కూడా ఏంటంటే ఆలకించడమే, ఇది చూడడం కాదు, ఏమీ కాదండి, ఇది జస్ట్ ఆలకించడమే ఈ పని. ఎందుకంటే సాక్షాత్ అవతార పురుషుడే భగవంతుడిగా మాట్లాడుతున్నాడు, సో జస్ట్ ఆలకించడమే. కాబట్టి అందుకేం చేయాలి, మనము ఒక గాడ్ స్పీక్స్ అనేది పక్కన పెట్టుకోవాలి, వీలైతే మనకి డివైన్ థీమ్ అనే మ్యూరల్స్ పక్కన పెట్టుకోవాలి, ఆ పక్కన ఒక నోట్బుక్ ఒక పెన్ పెట్టుకొని నోట్ చేసుకోవడం. అర్థం కాలేదు. సో ఈరోజు నన్ను మెహర్ బాబా క్వశ్చన్ అడిగాడు, నేను చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయాను? ఈరోజు తెలుసుకుంటాను, ఈరోజు మెహరో పాస్ అయిన తర్వాత జర్నీ చేస్తాను. నిన్నటి వరకు నాకు మెహర్ బాబాకి ఎంత టైం కేటాయించాను? ఒక ఒక గంట కేటాయించాను. ఈ రోజు నుంచి ఒక్క నిర్ణయం, చిన్న నిర్ణయం, ఒక నిర్భయంతో కూడిన నిర్ణయం, ఒక 5 నిమిషాలు మెహర్ బాబాకి నిన్న గంట వరకు కేటాయించాను, ఈ 24 గంటల్లో. ఈ రోజు నుంచి ఒక 5 నిమిషాలు తండ్రి నీ కోసం నేను గడుపుతాను, ఇంకో 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకుంటాను. కాబట్టి ఈ రోజు నుంచి గంట 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ఎందుకు నేను సమాధానం చెప్పలేకపోయాను? కాబట్టి నేను సమాధానం చెప్పాలి కదా నీకు, దాన్ని బట్టే కదా నేను ఎంతవరకు శ్రద్ధగా పెడుతున్నాను అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సమాధానం చెప్పలేకపోయాను బాబా, ఇప్పుడు నాకు నేను విచారం చేసుకోవాలి. కాబట్టి ఏమవుతోంది, ఎక్కడ కూడా స్పందించడం లేదు, సమాధానం చెప్పలేకపోతున్నాను అంటే అవతార్ మెహర్ బాబాకి, నా తండ్రికి నేను రోజులో కేటాయించే సమయము సరిపోవడం లేదు. లోకేశుడి కన్నా లోకానికి ఎక్కడో చోట ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, నా పరిమితి దాటి. కాబట్టి ఇది కొద్దిగా విచారణ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. రైట్ అండి. సో ఇంతవరకు మనకి సో 4-5-4 అనేది కూడా కొద్దిగా మనం కొద్దిగా దాని కొద్దిగా జర్నీ చేస్తూ, ఎందుకంటే కంప్లీట్ గా నరనరాల్లో జీర్ణింప చేసుకునేలా కాస్త ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ కథేనండి, ఇప్పుడు నా కథే, నా గురించి నాకే చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇది అది కొద్దిగా జర్నీ చేసుకుంటూ పోతూ, సో మనకి ఏం చెప్తున్నాడు అవుతాడు ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. సో మొట్టమొదటిగా, ఎందుకంటే ఫస్ట్ పేజీ నుంచి సెకండ్ పేజ్కి వచ్చేసరికి మాత్రం ఫస్ట్ పేజీలో ఏం చెప్తున్నాడు మనకి, ఈ నలుగురు గురించి, తర్వాత నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాల గురించి. ఎప్పుడైతే ఈ నలుగురు 5 విషయాలకి కనెక్ట్ అయినప్పుడు వచ్చే ఫలితం ఏదైతే ఉందో, రిజల్ట్ ఏదైతే ఉందో, మరో 4 వస్తుంది. అంటే ఇలా కనెక్ట్ చేసుకుంటూ పోతేనే మీకు 5 టేబుల్స్ వస్తుంది, 5 టేబుల్స్ వస్తుంది. ఇప్పటివరకు మనకి అంజప్ప గారు ఆన్సర్ చెప్పినట్లుగా. కాబట్టి ఈ విధమైనటువంటి జర్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు సెకండ్ పేజీకి వచ్చేసరికి మాత్రం భాష, ఎందుకంటే నీ మనసు నేర్చుకున్న భాష, నీ సంస్కారాలు నేర్చుకున్న భాష ఏంటి అంటే, సాధారణంగా నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు కావచ్చు, మిజరీగా ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు బాధలో ఉన్నప్పుడు కావచ్చు. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అంటే అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకండి బాధపడుతున్నారు అంటే అతను చెప్పేటువంటి కారణం ఏంటి, లేదండి ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, ఆ వ్యక్తి వలన, ఆ వ్యక్తి కారణంగా నేను బాధపడుతున్నాను అంటే ఆ వ్యక్తి విషయంలో, బాధపడుతున్న వ్యక్తి విషయంలో కారణం ఎవరు, ఆ ఏ అనే వ్యక్తి. ఇకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఎంజాయ్ చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమండి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇంత డాన్స్ చేస్తున్నారు, ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఏంటండి కారణము, లేదండి అనుకుని జరిగిపోయిందండి, చూసారా నా సర్కమ్స్టెన్సెస్, నా పరిస్థితి మారిపోయిందండి, నిన్నటి వరకు ఆ సరైన పరిస్థితి వచ్చి ఉండేది కాదండి, నా పరిస్థితులు మారేయండి, ఐఎమ్ ఎంజాయింగ్ అంటాడు. అంటే ఇతని అంటే మొదటి వ్యక్తికి కారణం ఎవరు, ఏ అనేటువంటి వ్యక్తి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ఇతని ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటి, సి అనేటువంటి సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు. అంటే మొత్తానికి వీళ్ళు ఏదైతే కారణం అంటున్నారో నిజానికి అది కారణం కాదు అని చెప్తున్నాడు అవుతాడు. ఇది అర్థం కావాలి. అప్పుడు అర్థమైతే ఏమవుతుంది అంటే, రేపు అతడు బాధపడడం అనేది వెళ్ళినా కూడా, ఆ బాధపడేవాడు సుఖపడుతున్నా కూడా ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయలేడు. అంటే ఎందుకు ఎంజాయ్ చేయలేడు అంటే, ఇది ఇది ఎంత ఎంజాయ్ చేయాల్సింది, సెలబ్రేట్ చేసుకోవాల్సింది లేదండి, ఇది నా యొక్క సంస్కారము, ఇప్పటికి నా సంస్కారం అనేది సుఖరూపంలో వచ్చింది కాబట్టి నేను దీనికి కూడా నేను కనెక్ట్ అవ్వను, రేపు మళ్ళీ ఇదే సంస్కారాలు అనేది కూడా నన్ను రేపు బాధపడేలా చేస్తుంది, కాబట్టి అప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఎందుకండి, ఈ సంస్కారాలు అనేదే కదా నన్ను సుఖ పెడుతున్నా లేకపోతే బాధ పెడుతున్నా సంస్కారాలే కదా, కాబట్టి నా ఫోకస్ సంస్కారాల మీద ఉండాలి తప్ప దీని ద్వారా వచ్చేటువంటి ద్వంద్వమైనటువంటి సుఖ దుఃఖాల వైపు వెళ్ళకూడదు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఆస్పిరెంట్. సాధకుడు ఇలాగే మాట్లాడతాడు.
సాధకుడు ఎలా మాట్లాడతాడు, ఎక్కడైనా ప్రపంచంలో సాధకుడు బాధపడడం అనేది ఆ సీన్ మనకి ఎక్కడ కనపడదు. అతడు సెలబ్రేట్ చేసుకునేదానికి అందుకు కనపడద్దు. ఎందుకు అంటే అవసరం లేదు, అది నా ప్రారంభం అండి. ఇప్పుడు సుఖపడుతున్నాను అంటే నా సంస్కారాలు, రేపు బాధపడుతున్నా అంటే నా సంస్కారాలు. కాబట్టి ఇతను ఎలా చూస్తున్నాడు, తన సుఖ దుఃఖాలని ఒక సాక్షిగా చూస్తున్నాడు. ఇది అవతారుడు కోరుకున్నటువంటి పరిపక్వత, ఇది మెచ్యూరిటీ. ఎదగడం కాదండి, ముందుకు మాకు పెరగడం కాదు, ఎదగడం ఇంపార్టెంట్ అవుతాడు. నువ్వు ప్రపంచంలో పెరగడం అనేది జరుగుతూనే ఉంది, అనేక జన్మలకు నువ్వు ఇదే చేస్తున్నావు, కానీ ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఎదిగావు? ఇప్పటికీ నీకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్ అంటే ఎంజాయ్ చేస్తున్నావు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ అంటే డిప్రెస్ అయిపోతున్నావు. ఇప్పటికీ అది జరుగుతుంది కదా నీకు, ఇప్పటికీ కూడా నీకు ఎక్కడైనా కూడా ఎవరైనా నీ లైఫ్ లో ఎక్కడైనా కూడా ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్ జరిగిందంటే యూ ఫీల్ హ్యాపీ, ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ జరిగిందంటే యూ ఫీల్ మిజరీ. జరుగుతోంది కదా ఈ విషయంలో, అంటే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థము. కాబట్టి ఇప్పటికీ కూడా సుఖ దుఃఖాలకి, చావు పుట్టుకలకి, పుణ్యపాపాలకి కూడా నువ్వు రిఫ్లెక్ట్ అవుతున్నావు, నువ్వు ఇంకా స్పందిస్తున్నావు అంటే గుర్తు పెట్టుకో. ఆధ్యాత్మికంగా యు ఆర్ ఆన్ ది ప్రైమరీ స్టేజ్, బేబీ క్లాస్ లో కూర్చొని ఉన్నావు. కాబట్టి ఇది నేర్పిస్తున్నాడు అవుతాడు. కాబట్టి మెచ్యూరిటీ, ఆ పరిపక్వత అనేది ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి పరిపక్వత రావాలి అంటే ఏం కావాలి? ఒక అవగాహన కావాలి. దేనికి సంబంధించిన అవగాహన కావాలి? నువ్వు ఏదైతే నిజంగా అనుభవిస్తున్నావో, అబద్ధాన్ని నిజంగా అనుభవిస్తున్నావు కదా, భ్రాంతిని, అది నిజానికి అది నిజం కాదు, అది అబద్ధము అనేటువంటి అవగాహన తెచ్చుకోవాలి. సో దానికి మూలం ఏంటి, కారణం ఏంటి అంటే మళ్ళీ ఈ సంస్కారాలు. కాబట్టి నీ భాష ఎలా మారాలి? కాబట్టి ఉదయం లేచినప్పటి రాత్రి పడుకునేంత వరకు నువ్వు ఈ స్థూల శరీరంతో స్థూల ప్రపంచంలో చేసేటువంటి ప్రతి యాక్టివిటీకి కూడా ఏం చేయాలి? ఏది జరిగినా ఇది నా సంస్కారాలే కారణము, జరిగింది ఇది నా సంస్కారాలే కారణము అనుకునేటువంటి సంఘటన జరుగుతున్నా ఇది కూడా అంటే ఇంటర్నల్ గా కంప్లీట్ గా ఆ మనసు దాన్ని నమ్మాలి. ఏం నమ్మాలి? అది ఫస్ట్ నమ్మాల్సింది మనిషి కాదు, ఆ అతడి యొక్క మనసు నమ్మాలి. అందుకేం చెప్పాడు మనకి అన్నమయ్య కూడా, ఎప్పుడు మనుషుడు దేవుడు అవుతాడండి? మనసు నమ్మ నేర్చితే మనుషుడే దేవుడు. సో కాబట్టి మనసు నమ్మ నేర్చితే మనుషుడే దేవుడవును. ఎవరు నమ్మాలి? నువ్వు నమ్మడం కాదు. అన్నమయ్య ఏమంటున్నాడు నా దగ్గరకు వచ్చి, ఒరే హరిప్రసాదు, నువ్వు ఇంతవరకు ఏం చెప్తున్నావు, నేను మెహర్ బాబాని నమ్ముతున్నాను, మెహర్ బాబాని భగవంతుడిగా నమ్ముతున్నాను. నమ్ముతుంది ఎవరు? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమయ్య. ఎవరు నమ్ముతున్నారు? నేనంటే ఎవరు? హరిప్రసాద్. హరిప్రసాద్ ఏ పేరు, దేనికి పేరు? గ్రాస్ బాడీ అంటే యూనివర్సల్ బాడీతో పనిచేసేటువంటి అవతారుడిని ఈ గ్రాస్ బాడీ నమ్మాలా? కాదు. కానీ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇంతవరకు ఇదొక రెవల్యూషన్, ఒక స్టేట్మెంట్, ఒక రెవల్యూషన్ తో కూడినటువంటి ప్రశ్న, అంటే ఒక విప్లవాత్మకమైన ప్రశ్న అది. నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదండి ఆ విధంగా. ఎవరైనా మెహర్ బాబా ఎవరైనా నా దగ్గరకు వచ్చి, హరిప్రసాద్ నువ్వు మెహర్ బాబా నమ్ముతున్నావా? ఎస్. తెలియకుండా అన్కాన్షియస్ గా నేను చెప్పాను, ఎటువంటి అవేర్నెస్ లేక తల ఊపేసేవాడు. ఎస్, నేను నమ్ముతున్నాను. ఎవరైనా కూడా నువ్వు అవుతాడుగా మెహర్ బాబా నమ్ముతున్నావు? ఎస్, నమ్ముతున్నానండి, అండ్ భగవంతుడిని నమ్ముతున్నాను. కానీ అన్నమయ్య అలా అడగలేదండి. అన్నమయ్య నన్ను ఎలా అడిగాడు తెలుసా? హరిప్రసాద్ నువ్వు నమ్మడం కాదు, నీ మనస్సు మెహర్ బాబాని భగవంతుడిగా నమ్ముతోందా? ఇది విప్లవాత్మకమైన మార్పు. ఈ భూమి మీద నన్ను ఎప్పుడు ఇంతవరకు అలా అడిగింది లేదండి. ఎందుకంటే నీ మనసు నమ్మాలి అంటే నీ అంటే ఇక్కడ మన భాషలో ఏం చేయాలి, సంస్కారాలు నమ్మాలి. సంస్కారాలు నమ్మితే అప్పుడు ఏం జరుగుతుంది, చాలా అయిపోయింది. ఒక్కసారి ఆ సంస్కారాలు గనుక నమ్మవలసిన దానిని నమ్మిందంటే ఇక అది దేని నమ్మదు, ఇక లోకం విషయానికి వెళ్ళదు. అప్పుడు జరిగేటువంటి మ్యాజిక్ ఏంటో తెలుసా అండి, అప్పుడే స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా మారుతుంది. ఇంతవరకు ఏ దేనికోసం అయితే ఏ ప్రయాణం చేయడానికైతే ఇన్ని జన్మలు ఎత్తామో, ఏ దేనికోసం అయితే ఏ ఆత్మ కోసం, ఏది ఆత్మ సాక్షాత్కారం కోసం అయితే ఈ ప్రపంచానికి ఆ పరమాత్మ చేత పంపబడినామో, అది పూర్తవడానికి పాత అనేది మొదలవుతుంది, ఆ మార్గం అనేది మొదలవుతుంది. అక్కడ జరిగేటువంటి మ్యాజిక్. కాబట్టి నమ్మాల్సి నువ్వు కాదు, నీ మనస్సు నమ్మాలి, నీ సంస్కారాలు నమ్మాలి కదా, అదే చెప్తోంది కదా. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఇది చెప్తున్నాడు అవుతాడు ఒక్కొక్క దాన్ని. కాబట్టి సంస్కారాలే. కాబట్టి నేర్చుకోవాల్సిన భాష ఏంటి అంటే ఇదే ఉంటుందండి. ఒక్కసారి ఈరోజు అండి, ఈరోజు విచారం చేసుకుంటానండి, ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి ఇప్పటిదాకా
ఇప్పటి ఈ క్షణం వరకు ఏం జరిగింది అంటే ఇలా ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది కదా అని డిస్టర్బ్ అయి ఉంటాము, లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. ఈ రెండు జరుగుతున్నప్పుడు ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా దానికి కారణము నీ మనస్సు, నీ సంస్కారం ఏం చెప్పింది. ఏదైనా బాధపడుతున్నప్పుడు ఈ రోజేనండి, ఈ రోజు జరిగినటువంటి సంఘటన అని కాస్త విచారం చేసుకున్నాం, ఈ క్షణం మనం చేసుకున్నాం. ఏదైనా బాధ కలిగినటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ సమయంలో నా సంస్కారాలు అనేది ఏ విధంగా తీసుకుంది, ఇది ఇతని వల్ల నేను బాధపడ్డాను, నేను ఇతని వల్ల సుఖంగా ఉంటున్నాను అనే విధంగా ఇప్పటికీ అలా ఇంకా ప్రపంచము ఈ ప్రపంచాన్ని నమ్మేలా ఉందా, లేకపోతే ఎక్కడైనా కూడా సంస్కారాలే కారణము అనే విధంగా నేర్చుకోవాల్సిన భాష నేర్చుకుంటుందా లేదా, ఇది కాస్త విచారణ చేసుకోవాల్సిన విషయము. కాబట్టి సెకండ్ పేజ్ లో మనకు అవతారుడు చెప్పిన మాట ఏంటి అంటే ఈ వ్యత్యాసాలకి కారణం ఏంటి అంటే సంస్కారాలే అని చెబుతూ మనకేం చెప్పాడు అవతారుడు మనకి. థర్డ్ పేజ్ వచ్చేసరికి మాత్రము ఫస్ట్ ఫోర్ పారాస్ అనేది దేని గురించి, రెండు జీవితాల గురించి మాట్లాడుతున్నాడు అండి. ఫోర్త్ మనకి థర్డ్ పేజ్ అండి, గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి మూడో పేజీలో అక్కడ ఉన్నటువంటి మొదటి ఆ రెండు ఆ మూడు నాలుగు పేరాలలో ఇక్కడ రెండు జీవితాల గురించి మనకి మాట్లాడు మనకి అవతారుడు చెప్పాడు మనకి గతంలో మెహరో పాస్టర్. ఆ రెండు జీవితాలు ఏంటండి గుర్తుందండి? అని మళ్ళీ రిపీట్ చేస్తాను, క్వశ్చన్ మీకు అర్థమైనట్లేదు. లైఫ్ ఆఫ్ స్పిరిట్ సార్, లైఫ్ ఆఫ్ స్పిరిట్ దానికన్నా ముందండి. ఫస్ట్ ఏంటి ఇక్కడ ఆ మూడో పేజీలో ఆ ఫస్ట్ పేరాల్లో మనకి రెండు రకాల జీవితం గురించి చెప్తున్నాడు అవుతాడు. అంటే మోస్ట్ సోల్ కి ఏం చెప్తున్నాడు అంటే నువ్వు అనుభవించే జీవితం ఎలాంటిదో తెలుసు, అది ఒక లైఫ్ ఆఫ్ సెన్సెస్ రా, ఇంకేం లేదు, ఒక సెన్సెస్ అంతే. ఏంటి అది సెన్సెస్ అంటే అర్థం కావడానికి అందుకే అవుతాడు ఏం చెప్పాడు ఇక్కడ క్లియర్ గా. ఏం చేస్తాడు వీడు, జస్ట్ చూడడమే, ఏది చూడాలనుకున్నావేనే చూసుకుంటూ పోతాడు. ఫస్ట్ సీయింగ్, తర్వాత ఏంటి హియరింగ్. మీనాక్షి ఒకసారి చదువుతావా పేరని? అన్నయ్య ప్రసాదం చేస్తాడు ఎవరికైనా చెప్పారు అని చెప్పు గారు. జై మీరు బాబు సార్. జై మీరు సార్. తెలుగులో చదువునా? స్థూల సంస్కారాలు గల ఆత్మలు స్థూల శరీరం ద్వారా స్థూల భవనాన్ని అనుభవిస్తూ, అనగా చూడడం, వినడం, వాసన చూడడం, తినడం, నిద్రించడం, మలమూత్ర విసర్జన లాంటి విభిన్నమైన వివిధ రకాలైన అనుభవాలను అవి పొందుతాయి. ఇవన్నీ స్థూల భవనానికి చెందిన అనుభవాలు. కరెక్ట్. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ మోస్ట్ సోల్ అనేటువంటి వాళ్ళు, ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు ఇంతవరకే పరిమితము, ఇంతవరకు మాత్రమే తను చూడాల్సిన ఎలాగైనా చూడాలనుకుంటాడు. సో వినాల్సినటువంటి విషయాలు ఎలాగైనా వినాలనిపిస్తుంది, అది వాసన చూడాల్సిన విషయాల కోసం తపిస్తూ ఉంటాడు, తినడం కోసం తపిస్తాడు, ఆ నిద్రించడం, మలమూత్ర విసర్జన, ఇంతే, జస్ట్ ఇంత జీవితం, ఇదే లైఫ్ అంతే. అంటే అందుకే అవుతాడు ఏం చెప్పాడు దానిని, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ సెన్సెస్. దాన్ని కరెక్ట్ గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇంద్రియాలకి లోబడి ఇంద్రియాలని సంతృప్తిపరచుకునేటువంటి ఒక జీవితము అంతే, ఇంకేం లేదు. నీకు ఏదైనా నీకు ఇబ్బంది అంటే ఎలా ఉంది, ఎలా ఎలా తయారు చేస్తుంది జాదు సంస్కారస అంటే, ఇప్పుడు నా పోటీ వాడికి ఎలా కనిపిస్తోంది, నాకు సరిగ్గా ప్రపంచం కనిపించలేదు అంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్ అనేది ఎంత ఎంకరేజ్ చేస్తుంది అంటే అద్దాలు వేసుకొని చూడరా అంటోంది. నాకేం చెప్తోంది, నా స్థూల సంస్కారాలు నాకు కనిపించడం లేదు, సరిగ్గా ప్రపంచం సరిగ్గా కనిపించడం లేదు అని నేను తప్పిస్తూ ఉంటే నా గ్రాస్ ఇంప్రెషన్స్ అని ఎలా సపోర్ట్ చేస్తోంది, అద్దాలు వేసుకొని మరీ ప్రపంచాన్ని చూడరా అంటోంది. అంటే ఏం చేస్తోంది మొత్తానికి, ఈ యొక్క స్థూల సంస్కారాలు అనేది మోస్ట్ సోల్ విషయంలో ఈ యొక్క కేవలము ఈ యొక్క స్థూల శరీరానికి స్థూల ప్రపంచానికి మాత్రమే పరిమితం చేసేస్తోంది. ఇది గుర్తించడం లేదు మనిషి, దట్ ఈస్ అ ప్రాబ్లం. సమస్య ఎక్కడ ఉంటుంది, గుర్తించాల్సిన విషయాలను గుర్తించలేనటువంటి అసమర్థ స్థితిలో జీవుడు ఉన్నాడు. అందుకే ఏ జీవుడు కూడా దేవుడు కాలేకపోతున్నాడు.
ఈ జీవుడు ఏదైతే అవుతున్నాడే తప్ప, ఏమేమి అయిపోతున్నాడే తప్ప, కానీ ఈ దేవుడు మాత్రం అవలేకున్నాడే. వీడు జీవుడు ఎందుకు వచ్చాడు, మానవుడు ఎందుకు వచ్చాడు, మాధవుడు అవడానికి వచ్చాడు కదా. కానీ ఈ మానవుడు మిగతా మానవుల్లా తయారవుతున్నాడే తప్ప అసలైనటువంటి మాధవుడుగా తయారయ్యే ప్రయత్నం చేయటం లేదే. కానీ అందుకేం, ఎందుకు తను ఎందుకు అన్నాడు అవుతాడు? ఇదే గాడ్ స్పీక్స్ ఒక చోట అంటాడండి, అవుతాడు. బాధపడుతున్న మాట ఏంటి అంటే, ఇలా నువ్వు ప్రపంచంలో ఎంజాయ్ చేసుకుంటూ పోతూ, లేకపోతే నువ్వు అనుకుంది జరిగినప్పుడు హ్యాపీగా ఉంటావు, అనుకుంది జరగనప్పుడు నువ్వు డిప్రెస్కి వెళ్ళిపోతావు. అంటే నువ్వు స్వార్థంగా మనం వెళ్ళిపోతున్నావు. అంటే ఇలాంటి జీవితం గడుపుతున్నటువంటి నిన్ను చూస్తే నీకు వినోదం ఏమో కానీ నాకు మాత్రం విషాదం అన్నాడు అవుతాడు. ఇట్ ఈస్ అ ట్రాజిడీ. నువ్వు ఎందుకు వచ్చావురా, నేను ఏ పని మీద పంపించాను లోకానికి, ఏ ఉద్దేశంతో నీకు ఈ శరీరాన్ని ఇచ్చాను, ఈ తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరం ఎందుకు ఇచ్చాను అంటే, వినోదం కోసమా, నువ్వు ఎంజాయ్ చేయడం కోసమా? అనుకుంది జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు, అనుకుంది జరగకపోతే మూల కూర్చొని ఏడుస్తావు. ఇంతైనా జీవితం ఇది కాదురా, ఇది కాదు. అంటే నిన్ను చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు విషాదంగా ఉంది, నీకు మాత్రం వినోదమే, నాకు మాత్రం ట్రాజెడీ అంటాడు అవుతాడు. నీకు వచ్చిన తర్వాత, అంటే మనిషిగా పుట్టిన తర్వాత, ఈ మానవ జన్మలో ఎంతో మంది తనకు ఒక ఒక బుద్ధి ఇవ్వబడింది, ఒక పూర్తి చైతన్యం ఇవ్వబడింది అని గుర్తించగలుగుతున్నారు. గుర్తించినంత వరకు భగవంతుడు ఏ ఉద్దేశంతో నన్ను ప్రపంచానికి పంపించాడు, నేను ఈ ప్రపంచం నుండి నిష్క్రమించే లోపల చేయవలసి పూర్తి చేయవలసిన పని ఏదైతే ఉందో అనే ఆలోచన రానంత వరకు, నీ జీవితం చూస్తున్నంత వరకు నాకు అది ట్రాజెడీయే, నీకు మాత్రం వినోదమే, నాకు మాత్రం విషాదం అన్నాడు అవుతాడు. కాబట్టి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎవరిని చూసి చెప్తున్నాడు ఈ మాట, ట్రాజెడీ అనేది ఈ లైఫ్ ఆఫ్ సెన్సెస్, ఇక్కడ ఉండిపోవద్దు, ఇది కాదు నీ జీవితం, దీన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి. కాబట్టి దీన్ని విడిచిపెట్టాలి అంటే, అందుకే మనం మాట్లాడే రెనన్సియేషన్, వైరాగ్యము, పరిత్యాగం అంటే ఏంటి, దేన్ని విడిచిపెట్టాలి, ఎవరిని విడిచిపెట్టాలి అంటే, ఇక్కడ అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెవెంత్ రియాలిటీస్ లో చెప్పినటువంటి ఆ సెవెన్ పాయింట్స్ ఏదైతే ఉందో అందులో మనకి ఏం కనబడుతుంది, రియల్ రెనన్సియేషన్ కనిపిస్తుంది. ఆ రియల్ రియలైజేషన్ అంటే నువ్వు దేని విడిచిపెట్టాలి, ఎవరిని విడిచిపెట్టాలి, నిజానికి నువ్వు ఎవరిని దేని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అదంతా బాహ్య పరిత్యాగం, దాని వల్ల కాస్త నీకు ఉపశమనం కలుగుతుందే తప్ప, కానీ నిజానికి ఆధ్యాత్మికంగా నీకు చాలా రకాల నష్టాలు ఉంటుంది. నువ్వు బయట బాహ్యమైన పరిత్యాగం చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక భర్త లేకపోతే ఏం చేస్తాడు యాక్చువల్గా, అతడికి ఒక ఒక శ్మశాన వైరాగ్యం వచ్చింది అనుకోండి, ఏదో అప్పటికప్పుడు ఆవేశం నిర్ణయించుకున్నాడు అనుకోండి, అంతవరకు వాళ్ళని బాహ్యంగా పరిత్యజించినంత వరకు వాళ్ళ గురించి 5 నిమిషాలు మాట్లాడేవాడు, 5 నిమిషాలు ఆలోచించేవాడు. కానీ ఆవేశంతో ఈ బాహ్య పరిత్యాగం వల్ల భార్య బిడ్డలు విడిచిపెట్టి నేను సన్యాసిస్తాను, నాకు వద్దు సంసారం వెళ్ళిపోయాడు. కానీ గడప దాటిన తర్వాత అతడికి తెలియని విషయం ఏంటి, ఈ జాదువ సంస్కరణ ఏం చేస్తుంది అంటే, గడప దాటడానికన్నా ముందు అతడు 5 నిమిషాలు మాత్రమే తన భార్య బిడ్డల గురించి ఆలోచించిన అదే భర్త, గడప దాటిన తర్వాత 50 నిమిషాలు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకొంచెం దూరం అయితే 500 నిమిషాలు ఆలోచిస్తాడు, ఇంకొంచెం దూరం వెళ్ళాడు అనుకోండి 5000 నిమిషాల గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆ విధంగా తనకు తను అనుకుంటున్నాడు, నేను అందరిని విడిచిపెట్టాను, అందరిని విడిచిపెట్టి ఏం విడిచిపెట్టలేదండి, వాళ్ళు నీతో పాటు మానసికంగా నీతో పాటు వస్తున్నారు. కాబట్టి ఇది చెప్పలే అవుతాడు, ఎందుకంటే దీని ఔటర్ రెనన్సియేషన్ ఈజ్ నో నీడ్ అని అడవుతాడు. నీకు బాహ్య పరిత్యాగం అవసరం లేదు, కావలసినటువంటి పరిత్యాగం ఏంటి, రియల్ రెనన్సియేషన్. అసలైనటువంటి పరిత్యాగం ఏంటి అంటే ఇదే పరిత్యాగము. కాబట్టి దేని విడిచిపెట్టాలి అంటే, నువ్వు విడిచిపెట్టాల్సింది లైఫ్ ఆఫ్ సెన్సెస్, నీ నువ్వు పరిత్యజించాల్సింది ఇటువంటి ఇంద్రియ జీవితాన్ని. దేనికోసం విడిచిపెట్టాలి, ఎందుకోసం విడిచిపెట్టాలి అంటే, ఫార్ ది లైఫ్ ఆఫ్ స్పిరిట్, అంటే నీ ఆత్మను తెలుసుకోవడానికి, నువ్వు ఆత్మవే అనేటువంటి జీవితాన్ని పొందడానికి. కాబట్టి ఆత్మ కోసము నువ్వు నీ ఇంద్రియ జీవితాన్ని పరిత్యజించాల్సిందే. అది నువ్వు ఎక్కడికో, ఇది పూర్తిగా అంతర్గతంగా నువ్వు చేయాల్సింది, ఇది బాహ్యంగా ఎవరికో చెప్పాల్సింది కాదు. నువ్వు కాషాయం బాబా ఎప్పుడు అంటుంటాడు కదండి, ఊరికే కాషాయం వేసేసుకుంటే అది రెనన్సియేషన్ అనుకుంటున్నావా? ఇట్ ఇస్ నాట్ రెనన్సియేషన్. ఒక సాధకుడు ఎప్పుడు ఈ విధంగా బయట బాహ్యంగా ఎప్పుడు ఇలా బట్టలు వేసుకోడు, అతను ఎప్పుడు సన్యాసించాలని చెప్పుకోడు. నాకు తెలిసి బాబా చెప్పిన విషయాలు చాలా మంది ఇంట్లోనే ఉంటూ సంసారంలో ఉన్నటువంటి సన్యాసులు అనేక మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడో సన్యాసించలేదు, సంసారంలో ఉండే సన్యాసులే వాళ్ళు. ఎలా ఉంటారు వాళ్ళందరూ కూడా, అకార్డింగ్ టు చాట్ నెంబర్, మనకి గుర్తుందండి, మనకి ఒక మన ప్రీవియస్ మెహరోపాస్లో డిస్కస్ చేస్తాం, ఈ యొక్క సంసారంలో ఉంటూనే సన్యసించిన వాడిని మన గాడ్ స్పీక్స్ ఎక్కడ చూడొచ్చండి,
ఇంకొకసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్ అండి. అంటే సంసారంలోనే ఉంటూ సన్యసించుంటాడండి ఒకడు, అది మనం డిస్కస్ చేసాం. మనం ఇంతకు ముందు మెహరోపాస్ లో మనకు అవతారం చూపించాడు, అది ఎక్కడ ఉందండి మనకి? గాడ్స్ పిక్స్ ఎక్కడ ఉందండి? ఒక ఒక కరెక్ట్ గా కనబడుతుంది మనకి. కాని దాన్ని విడిచిపెట్టి తనదైన దాన్ని పట్టుకునేవాడే సన్యాసి కదన్య. అదే అదే ఎక్కడ ఉంది మనకి? గాడ్స్ పిక్స్ లో మెహర్ బాబు చూపించాడు ఇలా ఉంటాడు వాడు అని. ఎక్కడ చూపించాడు? చూస్తే మనకి నైన్త్ చార్ట్ చూస్తే మనకి రీఇన్కార్నేషన్ లో చూస్తే అక్కడ మనకి సోల్స్ బాబా అరౌండ్ గా పెట్టాడు మనకి. ఆ సిక్స్ మెంబర్స్ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాడు, కానీ సెవెన్ మెంబర్స్ మాత్రం ఒక సంస్కారాలు తగ్గడం ఏదైతే అనుకుంటాం మనము, అంతర్ముఖ ప్రయాణం ఏదైతే అనుకుంటామో దాంతో అతను కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు అన్నయ్య. కరెక్ట్. సో ఇప్పుడు అందరు కూడా ఒక చార్ట్ నెంబర్ 9 చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే ఎలా ఉంటాడు అంటే సంసారం అంటే సంసారంలోనే ఉంటూ ఆంతర్యమైనటువంటి పరిత్యజించిన వాడిని మనం చూడవచ్చు. అంటే అందరూ అతను ఏం చేస్తున్నాడు, మిగతా వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా మానసికంగా వాళ్ళందరితో పరిత్యజించి ఎవరితో కనెక్ట్ అయ్యాడు? ఆల్రెడీ హరిదాసుడితో కనెక్ట్ అయ్యాడు అకార్డింగ్ టు మనకి అన్నమయ్య ప్రకారం. అంటే అక్కడ ఎవరు మనకి ఆల్రెడీ పాత్ లో ఉన్న వాడితో కనెక్ట్ అయిపోతున్నాం. అంటే ప్రపంచంలోనే ఉన్నాడు కానీ అతడు ప్రపంచంలోనే ఉంటూ మనకి మెహర్ బాబు ఏం చెప్పాడు, ప్రపంచంలో ఉండు తప్పు లేదు, ప్రపంచంలోనే ఉండాలి నువ్వు, ఈ స్థూల శరీరంతో ఈ స్థూల సూక్ష్మ ఈ స్థూల ప్రపంచంలోనే ఉండాలి, కానీ ఏం చెయ్యాలి? సో వైల్ స్టేయింగ్ ఇన్ ద గ్రాస్ వరల్డ్ అండ్ డు నాట్ బిలాంగ్ టు ఆఫ్ ఇట్ అన్నాడు అవుతాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నువ్వు ప్రపంచంలోనే ఉండు ప్రపంచానికి చెందకుండా ఉండు అన్నాడు అవుతాడు. ఇది అర్థం చేసుకో, ఇది పరిత్యజించిన వాడు చేసే పని. సాధకుడు ఏం చేస్తాడు, ఉంటాడు కానీ బాగా తెలుస్తోంది ప్రపంచం అనేది ఇది నా యొక్క ఇల్లు కాదు, ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందే, ఈ శరీరం కావచ్చు ఈ ప్రపంచం కావచ్చు అనేటువంటి నిజాన్ని నిరంతరం క్యారీ చేస్తూ ఉంటాడు ఆ సాధకుడు. అందుకే అతను అలా కనెక్ట్ అవ్వగలిగాడు. ఇది అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి చార్ట్ నెంబర్ 9 ఆల్రెడీ మనం జర్నీ చేశాం కాబట్టి, డివైన్ థీమ్ చేశాం కాబట్టి కాస్త కనెక్ట్ చేసుకో. కాబట్టి లాస్ట్ లో రీఇన్కార్నేషన్ లో ఉన్నటువంటి చివరి ఎస్ ఎవరైతే ఉన్నాడు అతడు మిగతా వాళ్ళందరూ కూడా తమను తాము కనెక్ట్ అయి ఉంటారు, కానీ లాస్ట్ వాడు మాత్రం మీరు చూస్తే అతను కంప్లీట్ గా ఆల్రెడీ రియలైజేషన్ ప్రాసెస్ లో ఉన్న వాడితో కనెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి ఇది అర్థం అవుతుంది. కాబట్టి ఇది పరిత్యాగము. అంటే ఆత్మ యొక్క జీవితం కోసము ఇంద్రియ పరమైనటువంటి జీవితాన్ని నువ్వు పరిత్యజించవలసి వస్తుంది, అప్పుడే నీ యొక్క మార్గం అనేది ప్రారంభం అవుతుంది. ఇది మనకి అవతారుడు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇది లైఫ్ ఆఫ్ సెన్సెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటాడు అంటే ఇలాగే ఉంటాడు. కాబట్టి తర్వాత ఏంటి మనకి స్టార్ట్ అయ్యే లైఫ్ ఏంటి, ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని నువ్వు పరిత్యజించిన తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యేది లైఫ్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ యొక్క జీవితము. ఓకే, ఆ నెక్స్ట్ సెకండ్ పేరా చదువుతారా నగేష్ గారు? అది పేజ్ నెంబర్ 3 అండి, థర్డ్ పేజ్ లో సెకండ్ పేరా. Souls with subtle impressions experience successively three planes of the subtle sphere through the subtle body, and in these three planes they have only the experience of seeing, smelling and hearing. That's it. Ante లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది అంటే ఈ పాత్ బిగిన్ చేసిన తర్వాత ఆ ఆస్పిరెంట్ ఎలా ఉంటాడు అంటే ఈ త్రీ ప్లేన్స్, అంటే ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్ అనమాట. అంటే ఫస్ట్ ప్లేన్ లో ఉన్నంత వరకు కూడా ఇలా జర్నీ చేసుకున్నటువంటి వ్యక్తికి ఏమవుతుంది చివరికి, ఇప్పుడు కంప్లీట్ గా ఫిల్టర్ అయిపోయింది. ఇంతకు ముందు అతనికి ఉన్నటువంటి తినడము లేకపోతే ఆ తాగడం అనేది లేకుండా ఇక్కడ ఏం జరిగింది, మూడే మూడు జరిగింది, ఫిల్టర్ అయిపోయింది ఇక్కడ పూర్తిగా. దాదాపు ఫిల్టర్ అయిపోయి ఏం చేస్తాడు, అతడు దర్శిస్తాడు. రెండోది ఏంటి, అతడు స్మెల్, అంటే ఇంత వరకు స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి రానటువంటి ఇదో. ఈ టైంలో మనకి ఒక్కసారి మీరు డివైన్ థీమ్ మ్యూరల్ అనే బుక్ మీరు ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇందులో మనకు చూడొచ్చు,
ఆ యొక్క సంసోల్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అనేది మనకి ఒక పేజ్ నెంబర్ మీకు చెప్తాను. జస్ట్ ఒక పేజ్ నెంబర్ మనకి 29 అండి. ఆ మ్యూరల్లో చూడండి ఒకసారి, డివైన్ థీమ్ మ్యూరల్ ఉంది కదండి మనకి బైరమంగలది, అందులో మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ పాత్ బిగిన్ చేసినటువంటి వ్యక్తి ఎలా ఉంటుంది అనేది ఒక లైవ్ డెమోన్స్ట్రేషన్ మనకి సూఫిజం రీఓరియంటెడ్ వాళ్ళు డ్రా చేసిన పిక్చర్ లో మనకి కనిపిస్తుంది. అది పేజ్ నెంబర్ 29 అండి, 29వ పేజీలో మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు ఒక వ్యక్తి ఒక మీరు చూస్తే భగవంతుడి వైపు తిరిగినటువంటి ఒక ఆవిడ కనపడతారు మీకు, భగవంతుని చూస్తుంది అంటే తన యొక్క ముఖాన్ని భగవంతుడి వైపు తిప్పిన తర్వాత అక్కడ మీకు కనిపించేటువంటి ఒక ఆవిడ ఇద్దరు మీకు కనిపిస్తారు. ఆ పూల గార్డెన్ లో వాసన పిలుస్తూ ఉంటారు. వాసన అదే ఒక కొత్త ప్రపంచం, ఎందుకంటే అది ఒక సెటిల్ వరల్డ్, అది స్థూల ప్రపంచానికి సంబంధించింది కాదు, అది సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి స్మెల్. ఇక మీరు కాస్త పైన చూస్తే ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళందరూ కూడా ఆలకిస్తున్నారు, హియరింగ్. అక్కడ ఉన్నటువంటి కొన్ని సంగీత వాయిద్యాల ద్వారా కొన్ని వింటూ ఉంటారు, అది హియరింగ్. హియరింగ్ అంటే మనకి ప్రపంచంలో విన్నటువంటిది కాదు, ఇదంతా కూడా ఎక్కడిది, ఇది సటిల్ వరల్డ్ కి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క సంసోల్ అనే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఈ యొక్క డివైన్ థీమ్ మ్యూరల్ లో చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇది ఇంతవరకు జరుగుతోంది. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఆ పాత్ బిగిన్ అయినప్పుడు, ఆ మార్గం స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది బిగిన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనం చూసేసరికి మాత్రము ఫ్యూ సోల్కి వచ్చేసరికి వీళ్ళు ఎలా ఉంటారు అనేది తేజిత మీరు చదువుతారా? ఓకే సార్, కృష్ణమూర్తి గారు. ఓకే రాఘవేంద్ర. సార్ జయ బాబా. ఆ జయ మీరు. Souls with mental impressions through the mental body or mind in the mental sphere experience only seeing, and this seeing is the seeing of God. So ikkada ఎప్పుడైతే ఆ సంసోల్ నుంచి ఫ్యూ సోల్కి వచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి, అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఆడు పూర్తిగా ఆ యొక్క మానసికమైన సంస్కారాలతో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థం అవుతున్నంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు అవతార్ మెహర్ బాబా ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఐఎమ్ ఫర్ ఫ్యూ అని చెప్పాడు అవుతాడు. అండ్ ఇప్పుడు కూడా ఐఎమ్ ఫర్ మోస్ట్ అని చెప్పలేదు, ఐఎమ్ ఫర్ సమ్ అని చెప్పలేదు, ఐఎమ్ ఫర్ వెరీ ఫ్యూ అని చెప్పలేదు. కానీ అవతాడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ప్రతిసారి కూడా బాబా నీ గురించి ఎక్కువ మందికి తెలియదు, బాబా మెహరాబాద్ అంటే చాలా మందికి ఎక్కడుందో తెలియదు, అసలు నువ్వెవరో కూడా చాలా మంది తెలియదు బాబా అన్నప్పుడు బాబా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, నేను కొద్ది మంది మాత్రం కోసమే, కాబట్టి ఐఎమ్ ఫర్ ఫ్యూ అని అవతాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మోస్ట్ లో లేనటువంటి క్వాలిటీ, సమ్ లో లేనటువంటి క్వాలిటీ, ఫ్యూ లో ఏం కనబడుతుంది అంటే ఆ యొక్క పాత్ అనేది, అంటే ఏ ఏ ఉద్దేశంతో అయితే నువ్వు ఈ మార్గం మొదలు పెడుతున్నావో ఆ మార్గం మొదలు పెట్టను ఎందుకు మొదలు పెట్టావు, నువ్వు గమ్యం చేరుకోవడం కోసమే కదా. ఎవరు ఎటువంటి ప్రయాణం చేసినా కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, నేను చేరవలసిన గమ్యానికి చేరాలి అనేది కదండి ప్రతి ఒక్కరి ఉద్దేశము. ప్రతి ప్రయాణ ఉద్దేశం ఏంటి, గమ్యానికి చేరాలి. కాబట్టి ఆ గమ్యం చేరేటువంటి ప్రక్రియలో భాగంగా ఏం జరుగుతుంది, ఆ జర్నీ స్టార్ట్ చేస్తారు అందరూ, ఆల్మోస్ట్ చేస్తారు, అది పెద్ద విషయం కాదండి. జర్నీ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కొనసాగించాలి, కంటిన్యూషన్ ఉండాలి. ఆ కంటిన్యూషన్ అనేది కూడా మనకి చాలా వరకు సమ్ లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరో కాదు చాంగ్ దేవ్, మనం చెప్పుకున్నాం గతంలో చెప్పుకున్నాం, గుర్తుంది కదండి చాంగ్ దేవ్ అనేటువంటి వ్యక్తి ఆ ఫోర్త్ ప్లేన్ లో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. ఎన్ని సంవత్సరాలు గుర్తుంది కదండి మనకి, థౌసండ్
ఎస్ ఎస్ 1400 ఇయర్స్ అంటే 1400 సంవత్సరాల వరకు ఆయన అదే భూమికిలో ఉండిపోయాడు. అంటే చాంగ్దేవ్ చేసిన పొరపాటు ఏంటి, ఈవెన్ దో అతడు పాత్ బిగిన్ చేసిన, ఈవెన్ దో అతడు సంసోల్ అయినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతో మొదలు పెట్టాడు అతను, అతడు కూడా భగవత్ సాక్షాత్కారం పొందాలనే కదా మొదలు పెట్టాడు, కానీ ఎందుకు అక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది? దట్ ఈస్ అ ప్రాబ్లం విత్ సటిల్ ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్ అనేది నీకు సహకరిస్తుంది కానీ అది కొనసాగించడానికి సహకరించదు. ఇది గొప్ప నిజం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ప్రారంభించడానికి సహకరించేటువంటి సంస్కర్బన సహకరిస్తోందండి, ప్రారంభించానండి, అది ఇంపార్టెంట్ కాదు. కొనసాగించడానికి ఆ సంస్కారాలని నువ్వు సహకరింప చేసుకోవాలి. కాబట్టి నువ్వు గమ్యం చేరాలి అంటే నువ్వు ప్రారంభిస్తే సరిపోదు, నువ్వు స్టార్ట్ చేస్తే సరిపోదు, నువ్వు కంటిన్యూ చేయాలి కదా. కాబట్టి నువ్వు గమ్యం చేరాలి అంటే మొదలు పెట్టడం బట్టి కాదు, నువ్వు కొనసాగించడం బట్టే నీ యొక్క గమ్యానికి చేరుకుంటావు. కాబట్టి ఇది మనకి అవతారుడు చెప్పే మాట. కాబట్టి ఐఎమ్ ఫర్ ఫ్యూ అని చెప్పిన దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే అక్కడ సంసోల్ అంటే ఫ్యూ సోల్ గా ఉన్నటువంటి మహాపురుషుడు కావచ్చు, తర్వాత ఆరో భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు కావచ్చు, వీళ్ళిద్దరికి ఏం తెలుస్తుంది, నేను ఇంకా గమ్యానికి చేరుకోలేదు, ఇంకా నేను గమ్యం వైపు ఇంకా వెళ్ళలేదు, కాబట్టి చేరలేదు, కాబట్టి ఇంకా నేను నా మార్గాన్ని కొనసాగించాలి అనేటువంటి ఎరుకలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి అలా అనుకునే వాళ్ళని అవతడేం చెప్పాడు అంటే ప్రకాశవంతమైన ఆత్మలు అని చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి స్పష్టంగా అవుతాడు ఈ విషయం అనేది స్పష్టపరచడం జరిగింది. కాబట్టి ఇంక లాస్ట్ కి వచ్చేసరికి అంటే ఫస్ట్ కి ఏం కనబడుతుంది మనకి పేరాలు, ఇట్స్ అ లైఫ్ ఆఫ్ సెన్సెస్, అంటే ఇంద్రియాలకి లోబడి ఇంద్రియాలని సంతృప్తపరచుకునేటువంటి జీవితము. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఆత్మ యొక్క జీవితం కోసము ఇంద్రియం మైనటువంటి జీవితాన్ని పరిత్యజించిన వాడు మార్గం ప్రారంభిస్తాడు. మార్గం ప్రారంభించిన తర్వాత సంసోలైనప్పటికీ కూడా ఫ్యూకి రాగలగాలి. ఫ్యూకి రావాలి. ఫ్యూ అంటే ఏంటి, ఆ చేసేటువంటి ప్రయాణము కొనసాగించాలి. నేను ప్రారంభించేశాను అంటే మాత్రం నేను ప్రారంభించేశాను కాబట్టి చేరిపోయిన అనడానికి లేదండి, నువ్వు కొనసాగిస్తే నువ్వు నీ గమ్యానికి చేరుకుంటావు. అలా కొనసాగించిన వాడే మనకి ఫ్యూ సోల్. ఇంకా చివరిగా మనం తీసుకుంటే లాస్ట్ ఇదేంటి, మీరు చదువుతారా అరుణ్ లాస్ట్ పేరా, ఫోర్త్ పేరా? ఓకే మీనాక్షి. మీనాక్షి వినిపిస్తాను, చెప్పు. వినిపిస్తుందా? అన్నయ్య పేరా చెప్పు అన్నయ్య, ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను పిడిఎఫ్. థర్డ్ పేజీ ఫోర్త్ పేరా. ఓకే అన్నయ్య. సోల్స్ హ్యావింగ్ నో ఇంప్రెషన్స్ త్రూ ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిట్ బ్లెస్ ఆఫ్ ద ఓవర్ సోల్. ఏ సంస్కారాలు లేని ఆత్మలు తమ స్వస్వరూప ద్వారా పరమాత్మ యొక్క అనంత శక్తి, అనంత జ్ఞానము మరియు అనంత ఆనందాల అనుభవాన్ని పొందుతాయి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ ఏం జరిగింది అంటే లైఫ్ ఆఫ్ సెన్సెస్ లీడ్ చేసేటువంటి వ్యక్తి ఆ లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని పరిత్యజించిన తర్వాత ఆత్మ కోసము, ఆత్మ జీవితం కోసము ఈ ఇంద్రియ జీవితాన్ని పరిత్యజించి ఏం చేశాడు, పాత మొదలు పెట్టాడు. అంటే లైఫ్ ఆఫ్ స్పిరిట్ అని స్టార్ట్ చేశాడు. తర్వాత ఫ్యూ సోల్కి వచ్చేసరికి కంటిన్యూ చేసిన తర్వాత ఆ ఫైనల్ గా వచ్చేసరికి ఎప్పుడైతే వెరీ ఫ్యూ సోల్ చేసే ఏం జరుగుతుంది అంటే ఈ బికమ్ స్పిరిట్. ఈ ఆత్మ కోసం అయితే తన యొక్క ఇంద్రియ జీవితాన్ని విడిచిపెట్టాడు. ఆ ఆత్మ తానే, నేనెవరో కాదు, నేను భగవంతుడు అనేటువంటి ఆన్సర్ పొందడమే కాదు, తానే ఒక పరమాత్మ అయిపోయాడు. ఇంతవరకు పరమాత్మలో ఉన్నప్పటికీ, పరమాత్మతో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, తానే పరమాత్మగా జీవిస్తున్నాడు. ఏ పని పూర్తి చేసుకోవడం అంటే ఇదే. ఇది మనకి ఈ 3-4 విషయాలు ఇక్కడ స్పష్టంగా మనకి ఈ 3వ పేజీలో మనకి అవతారుడు అందించడం జరిగింది. కాబట్టి కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు తర్వాత ఉన్నటువంటి 4 పేరాలంతా కూడా దేని గురించి చెప్పాడు అవతారుడు, ఈ కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ. అంటే ఒక బాడీతో కనెక్ట్ అయినప్పుడు, ఒక బాడీ యొక్క ఒక ఎరుక కలిగి ఉన్నప్పుడు మిగతా 3 శరీరాల యొక్క ఎరుక ఉండదు, ఆత్మ యొక్క ఎరుక ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ కనిపించేటువంటి ఈ 4 పారాస్ ఏదైతే ఉన్నాయో ఇదంతా దేనికి సంబంధించింది, శరీరపు ఎరుకల గురించి చెప్పడం జరిగింది.
ఆ తర్వాత తీసుకుంటే ఏం కనిపిస్తోంది మనకి, ప్రపంచం యొక్క అనుభవాల గురించి. ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్. అదంతా మనకి, సో ఈ పేరా అంతా కూడా నెక్స్ట్ పేరా చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అవుతాడు ఫోర్త్ పేజ్ లో ఏం చెప్పాడు మనకి అంటే, సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది, ఇంతవరకు మూడు పేజీల యొక్క సారం అనేది అవతారుడు ఒక మాటలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ దీని బట్టి నీకు ఏం అర్థం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి నీకు అర్థమయ్యే మాటలో చెప్పాలి అంటే, అంటే నువ్వు నీ శరీరాల ఎరుక కాకుండా ఆత్మ యొక్క ఎరుక కలగాలన్నా, అదే విధంగా ప్రపంచానుభవాలతో కాకుండా పరమాత్మానుభవం కలగాలంటే నీకు ఉండేటువంటి ఒకే ఒక మార్గం ఏంటి, ఏం చెయ్యాలి, మస్ట్ ఏం చెప్పాడు అక్కడ, నీ ఆత్మ అనేది ఈ యొక్క స్థూల సూక్ష్మ మానసిక శరీరాల పట్ల ఉండే ఎరుక కోల్పోవాలి. కానీ గత జన్మలో ఏం చేసావు, నువ్వు జస్ట్ కోల్పోయింది నీ స్థూల శరీరమే కోల్పోయావు, నువ్వు ఎక్కడ కూడా ఆ స్థూల శరీరాలకు సంబంధించిన ఎరుకను ఎప్పుడు కోల్పోలేదు. మనిషి అనేవాడు శరీరాన్ని కోల్పోతాడండి. శరీరాన్ని కోల్పోవడం అనేది ఏమవుతోంది, ఆ కోల్పోతున్నప్పుడు కూడా ఎందుకు కోల్పోతున్నాను, అయ్యో కోల్పోకూడదు కదా అని ఆ శరీరం పట్ల అటాచ్మెంట్ తో ఉన్నప్పుడు ఒక అటాచ్మెంట్ తోనే విడిచిపెడతాడు. ఆ డిటాచ్మెంట్ ఏం విడిచిపెట్టాడు, నీకు డిటాచ్మెంట్ వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టాల్సింది ఏంటో నీకు స్పష్టంగా అవగాహనిస్తుంది డిటాచ్మెంట్. కాబట్టి నువ్వు విడిచిపెట్టాల్సింది, నువ్వు కోల్పోవాల్సింది ఏంటి అంటే ఈ శరీరాలకి సంబంధించిన ఎరుక. ఇది అర్థం కావాలండి. ఇది బాగా ఎంత లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే తప్ప మనకు అవతారుడు చూపించే మార్గం కావచ్చు, అవతారుడు చెప్పే మాట కావచ్చు, అవతారుడు ఏదైతే ఇవ్వదలుచుకున్న ప్రయోజనాన్ని పొందేటువంటి సమర్థత అంత తేలిక రాదు. కాబట్టి కోల్పోవాల్సింది ఏంటి అంటే గుర్తుపెట్టుకో, లాస్ ఇస్ గెయిన్ అని మనకి ఇరుచి చెప్పినట్లుగానే, అదే విధంగా మనకి రూమి చెప్పినట్లుగా, కానీ నువ్వు కోల్పోవాలి. కోల్పోతే తప్ప నిజమైనటువంటి వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి ఒక సర్వస్వాన్ని నువ్వు పొందలేవు. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు శరీరాలు కోల్పోవడం గొప్పది విషయం కాదు, ఆ శరీరం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఎరుక కోల్పోతే తప్ప నువ్వు నీ ఆత్మ యొక్క ఎరుకతో పాటు పరమాత్మానుభవం పొందుతావు. కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ అవుతాడు ఏం చెప్తున్నాడు మనకి, ఇవన్నీ కూడా ఇది ఎంత వరకు జరుగుతుంది, నువ్వు స్థూల సంస్కారాలు కలిగి ఉన్న ప్రతిసారి ఈ స్థూల ప్రపంచంతో స్థూల శరీరం యొక్క ఎరుక కంపల్సరీగా ఉండనే ఉంటుంది, అది విడిచిపెట్టడానికి లేదు. అదే విధంగా సూక్ష్మ సంస్కారాలకి నువ్వు అంటి పెట్టుకుని ఉన్నంత వరకు కూడా ఈ సూక్ష్మ ప్రపంచం ద్వారా నువ్వు ఆ సూక్ష్మ శరీరం యొక్క ఎరుకతోనే ఉంటావు. అదే విధంగా నువ్వు మానసిక సంస్కారాలు కలిగి ఉన్నంత వరకు మానసిక ప్రపంచం ద్వారా అనుభవిస్తూ నువ్వు ఈ యొక్క మానసిక శరీరం యొక్క ఎరుకలోని ఉంటావు. కానీ మొత్తానికి ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు అవతాడు ఏం చెప్పాడు చివరిగా, ఎప్పుడైతే కోల్పోయిన తర్వాత, అంటే అది శరీరాల విషయంలో కావచ్చు ప్రపంచాల విషయంలో కావచ్చు, ఎప్పుడైతే నువ్వు శరీరాల విషయంలో గనుక నువ్వు ఆ యొక్క ఎరుక కోల్పోయిన తర్వాత వెంటనే నీకు కలిగేటువంటి ఎరుక ఏంటి, ఆత్మ యొక్క ఎరుక. ఎప్పుడైతే నువ్వు కోల్పోతే అది ఆటోమేటిక్ అంటున్నాడు అవుతాడు. అక్కడ నీకు అప్రయత్నంగానే నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఏ క్షణమైతే నువ్వు ఈ యొక్క మూడు శరీరాలు అంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరాల యొక్క నువ్వు కోల్పోయినటువంటి మరుక్షణమే ఏమవుతుంది, పూర్తిగా నీ యొక్క ఆటోమేటిక్ గా ఎక్కడ నీకు ఎరుక వస్తుంది, నువ్వు ఆత్మ వన్న ఎరుక నీకు కలుగుతుంది. ఎప్పుడైతే నీకు ఆత్మ యొక్క ఎరుక అనేది ఆటోమేటిక్ గా కలిగినప్పుడు అట్ ద సేమ్ టైము ఆ ప్రపంచాలని కూడా కోల్పోయి నీకు పరమాత్మ అనుభవం కలుగుతుంది అని చెబుతూ చివరికి ఏం చెప్పాడు మనకి, నిన్న మనకి గతంలో మెహరోపాసనలో కంక్లూషన్ చెప్పిన మాట ఏంటి, ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాడు అవుతాడు. ఒక అడుగు మనల్ని చెయ్యి పెట్టుకొని ఇప్పుడు ఇంకొక అధ్యాయం వైపు తీసుకెళ్తాండ్రా, అసలైన విషయం ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వేస్తున్నాడు అవుతాడు, మనందరూ కూడా ముందుకు వేయిస్తున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు ఇంతవరకు, కాబట్టి శరీరాల గురించి మాట్లాడాడు అవుతాడు, ప్రపంచాల గురించి మాట్లాడినటువంటి అవతారుడు దాని యొక్క లక్షణం చెప్తున్నాడు. What is the nature of your bodies and what is the nature of worlds? ఈ యొక్క శరీరాల యొక్క నేచర్ ఏంటి, ప్రపంచాల యొక్క స్వభావము స్వరూపం ఏంటో చెప్తున్నాడు అవుతాడు. ఏంటి అది, స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు అండి మనకి, శరీరాలకు సంబంధించినంత వరకు ఆ ప్రపంచాలకు సంబంధించినంత వరకు ఏం చెప్పాడు అండి మనకి గతంలో మెహరోపాసనంలో, మీనాక్షి అనయ్య మనకి
స్థూల సూక్ష్మ మానసిక శరీరాన్ని బాబా ఆత్మ యొక్క నీడలని చెప్పాడు. అదే విధంగా మనకి స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము మానసిక ప్రపంచాన్ని మనకి పరమాత్మ యొక్క నీడలని బాబా చెప్పారని. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ క్లియర్ గా అంటే శరీరాల గురించినటువంటి క్లారిటీ ఇచ్చేసాడు. అవుతాడు నువ్వు ఏ శరీరం కోసం అయితే ప్రాకులాడుతున్నావు, ఏ శరీరం గురించి నిరంతరం ఆలోచిస్తున్నావు, ఏ శరీరం గురించి అయితే నువ్వు బానిస అయిపోయావో, వాటి యొక్క అవసరాలకి నువ్వు బానిస అయిపోయావు కాబట్టి అటువంటి శరీరము కేవలము స్థూలమే కాదు, స్థూల శరీరము సూక్ష్మ శరీరము అంటే నా గురించి చెప్తున్నాడు. అవుతాడు ఎలా మాట్లాడుతున్నాడు అవుతాడు, నేను నా గురించి నేను చెప్తాను, నీ గురించి కూడా చెప్తాను. ఒక హరిప్రసాద్ నీకు సంబంధించినంత వరకు దేహాల గురించి చెప్తాను, నాకు సంబంధించినంత వరకు ప్రపంచాల గురించి చెప్తాను. ఇది బాగా అర్థం చేసుకో. కాబట్టి నీకు సంబంధించినంత వరకు మూడు అబద్ధాలు ఉన్నాయి, ఒక నిజం ఉంది. నీకు సంబంధించినంత వరకు మూడు అబద్ధాలు ఒక నిజం ఉంది. ఏంటి ఆ మూడు అబద్ధాలు అంటే, ఈ స్థూల శరీరం కావచ్చు, లేకపోతే సూక్ష్మ శరీరం కావచ్చు, మానసిక శరీరం కావచ్చు, ఈ మూడు కూడా అబద్ధాలే. ఎందుకు అబద్ధాలు ఉన్నాడంటే ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి ఈ మూడు కూడా. ఏది? ఈ మూడు శరీరాలు. అందుకే దీని ఏమన్నా నేను నీడలు అన్నాను. దేని నీడలు? ఒక నిజం ఏంటి, నీలో ఉన్న నిజం ఏంటి, నువ్వు ఆత్మవి అనేది నిజం. నువ్వు నిజం ఎవరు? ఆత్మవి. నువ్వు నిజానికి నువ్వు ఆత్మవే, నువ్వు హరిప్రసాద్వి కాదు. హరిప్రసాద్ అనేది దేనికి పేరు? ఈ స్థూల శరీరానికి. నీ ఆత్మకి ఎవరిని పేరు పెట్టారా? నీకు ఎవరైనా పెట్టారో నీ దేహానికి కదా. నీ కంటి కనబడుతోంది కాబట్టి, కళ్ళ ముందు కదులుతోంది కాబట్టి, ఇదొక నా బిడ్డ అనేటువంటి ఒక ఎరుకతో నా తల్లిదండ్రులు ఈ శరీరానికి ఒక పేరు పెట్టారు. ఒక పేరు హరిప్రసాద్ అని పేరు పెట్టారు. నిజానికి హరిప్రసాద్ అనేవాడే నిజమా? కాదు కదా. ఒక టైంలో లేనటువంటి హరిప్రసాద్ అనే శరీరము ఒక టైంలో ఉంది అంటే మరో టైంలో అదృశ్యం అయిపోతుంది అర్థం. కానీ ఏంటి, ఒక టైంలో ఉంటూ నిరంతరం మార్పుకి లోబడేటువంటి శరీరం అనేది నిజమా అంటే నిజం కాదు. అందుకే అవతాడు ఏం చెప్పాడు, ఈ శరీరాన్ని దీంతో పాటు మిగతా రెండు శరీరాలను చెప్పడం ఏంటంటే నీడలే. కాబట్టి నీలో ఉన్నటువంటి ఏకైక నిజం ఏంటి? ఆత్మే. అటువంటి ఏకైక నిజమైనటువంటి ఆత్మ యొక్క నీడలే ఈ నీ యొక్క మూడు శరీరాలు. అయిపోయిందా? నెంబర్ టూ, నా గురించి చెప్తాను, నేనెవరిని? పరమాత్మని. నాలో కూడా అలాగే ఉంది, నేను కూడా. ఎందుకంటే అంటే నాలో ఉన్నటువంటి నిజం ఏంటి, నేను పరమాత్ముణ్ణి, ఇది మాత్రం నిజం. అదే విధంగా నా కింద ఏదైతే ఉన్నాయో ఈ మూడు ప్రపంచాలు ఏంటవి? స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచము. ఈ మూడు ప్రపంచాలు అనేది నా నీడలు, అంటే పరమాత్మ యొక్క నీడలు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి మూడు శరీరాలు కావచ్చు, నా వద్ద ఉన్నటువంటి మూడు ప్రపంచాలు, నిజానికి మూడు కూడా ఇవన్నీ కూడా నీడలే. నిజం నిజానికి ఎవరు? నువ్వు ఆత్మ అనేది నిజము, నేను పరమాత్మ అనేది నిజము, ఇది గుర్తు పెట్టుకో అని చెబుతూ దాని యొక్క లక్షణాలు ఎలాంటిదో చెప్తున్నాడు అవుతాడు. మనకి చివరిగా మనం చెప్పే మాట ఏంటి, చివరిగా మనకి చెప్పి కంక్లూడ్ చేయబోతున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు మనకి అవుతాడు ఇక్కడ క్లియర్ గా? ఓకే, శరీరాల గురించి చెప్తున్నాను కదా, ఈ శరీరాలు ఎలాంటిదో చెప్తున్నాడు. నీ మూడు శరీరాలు ఎలాంటిదో, అదే విధంగా నా వద్ద ఉన్నటువంటి ఈ మూడు ప్రపంచాలు ఎలాంటిదో, ఇది కాస్త కాస్త శ్రద్ధతో ఆలకించాల్సిన మాట. ఈరోజు ఏ శరీరం అయితే అద్దంలో చూసుకుంటున్నావో అది ఎలాంటిదో చెప్తున్నాడు అవుతాడు. ఎలాంటిది ఈ శరీరాలు కూడా? స్పష్టంగా ఏం చెప్తున్నాడు మనకి, ఇది ఒకటి పరిమితమైనది. ఇట్ ఈస్ అ ఫైనైట్ అంటున్నాడు అవుతాడు. ఇది పరిమితమైనదిరా మనకి. పరిమితము ఫైన్ అంటే మనకి పరిమితం అనే పదం ఎక్కడ చెప్పాడండి అవుతాడు మనకి స్టార్టింగ్ లోని? సార్ మ్యాన్, మ్యాన్ టైటిల్ లోని. నేనంటే ఎవరు అంటే గాడ్ కన్నా బాబా చెప్పింది ఎవరు? మ్యాన్. మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షర ఫస్ట్ లో చెప్పేశాడు మనకి. అంటే లిమిటేషన్ దేనికి ఉంది? ఈ శరీరానికి. నీకు లేదు. నువ్వెవరు? నువ్వు ఆత్మవి. ఆత్మకి ఎటువంటి లిమిటేషన్ లేదు. ఆత్మ అనేది నశించిపోయేది కాదు. ఈ శరీరాన్ని గురించి చెప్తున్నా నేను. అంటే మ్యాన్ ఈక్వల్ టు అని బాబా చెప్పినప్పుడు ఆ మ్యాన్ ఈక్వల్ టు మ్యాన్ అనే బ్రాకెట్ లో నేను పెట్టుకోవాలి, నా పేరు పెట్టుకోవాలి. హరిప్రసాద్ అనేటువంటి మానవుడు, హరిప్రసాద్ అనేటువంటి మానవుడు ఎటువంటి వాడు, వాడి లక్షణాలు ఏంటి అంటే పరిమితంగా ఉంటూ నాశనం అయ్యేవాడు. క్షరం అంటే నాశనం అయ్యేవాడు. ఏది నాశనం అవుతుంది? నా ఆత్మ నాశనం అవ్వదు, నా శరీరం నాశనం అయిపోతుంది, నా శరీరం అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అది చెప్తున్నాడు అవుతాడు స్టార్టింగ్ లో. ఫైనైట్, పరిమితము, ఇది అర్థం కావాలి. పరిమితము, హద్దులో, దీనికి ఒక హద్దు ఉంది, దీనికి ఒక పరిమితి ఉంది. పరిమితికి మించి శరీరము పనిచేయదు.
ఎక్కువ పని చేసింది అనుకోండి అనారోగ్యం వచ్చేస్తుంది వెంటనే మనం తెలుస్తుంది కదండి. ఏం చెప్తాం, కష్టపడిపోయానండి, ఎక్కువ పని చేసేసానండి, కష్టం అందుకే టైర్డ్ అయిపోయానండి, జ్వరం వచ్చేసిందండి. అంటే అంటే నీకు పరిమితం, అంటే ఒక పరిమితం వరకు నువ్వు పని చేయగలుగుతావు. సెకండ్ ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా వచ్చేసి, ఇట్ హ్యాస్ ఫార్మ్స్, దానికి ఎటువంటి ఏమున్నాయి, రూపాలు ఉన్నాయి వీటికి. వీటికి ఏముంది అంటే పరిమితంగా ఉంటూ రూపాలు కలిగి ఉంటూ ఇంకొక మాట ఏం చెప్తున్నాడు అవుతాడు, చేంజబుల్ అండ్ డిస్ట్రక్టేబుల్. అంటే ఏంటి ఇక్కడ, నా అంటే మార్పుకి లోబడి నాశనమయ్యేదే ఈ శరీరాలు. ఇలాంటిదిరా నీ శరీరాలు, ఇప్పుడు చెప్పు ఏది నిజము. నాలుగు మాటలు చెప్తున్నాడు అండి, ఇలాంటిదో అంటే ప్రతిసారి మన అద్దంలో చూసుకున్న ప్రతిసారి నాలుగు మాటలు చెప్పుకోవాలి. నీ సంస్కారం నువ్వు చెప్పుకోవాలి, ఓ సంస్కారమా, నన్ను జాదు చేసే సంస్కారమా, నువ్వు ఇలాంటిది, ఈ దేహం నాకు అలాంటిదే, నాకు మెహర్ బాబు చెప్తున్నాడు, నా తండ్రి నాకు చెప్తున్నాడు. ఏంటది, పరిమితంగా ఉంటూ రూపం కలిగి ఉంటూ ఈ యొక్క మార్పుకి మరియు నాశనానికి లోబడి ఉండేదే నీ యొక్క నా శరీరము, ఇలాంటిది నా శరీరము అని చెబుతూ తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు, ప్రపంచాల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళీ కూడా, అదే విధంగా ఇప్పుడు నీకు సంబంధించినటువంటి నీడలైనటువంటి ఈ మూడు శరీరం ఎలాంటిదో చెప్పాను కదరా, ఇప్పుడు నా సమక్షంలో నా అండర్లో ఉన్నటువంటి ప్రపంచాల గురించి కూడా చెప్తాను. ఏంటది ఈ యొక్క ఈ మూడు ప్రపంచాలు ఎలాంటిది అంటే, మొట్టమొదటిగా చెప్పేశాడు అంటే ఫాల్స్, అబద్ధమైనది. ఇంత గొప్పగా ఏవో చెప్తారండి, ఒక్క మాటలో చెప్తున్నాడు అవుతాడు. ఈ ప్రపంచమే కాదు, నువ్వు చూసేటువంటి ఈ స్థూల ప్రపంచమే కాదు, దీన్ని అంటి పెట్టుకున్న సూక్ష్మ ప్రపంచము, దాన్ని అంటి పెట్టుకున్నటువంటి మానసిక ప్రపంచము, ఈ మూడు నిజానికి అబద్ధాలే. అబద్ధం అని చెప్తే ఏం చెప్తున్నాడు అవుతాడు, రెండోది ఏం చెప్తున్నాడు మనకి, జీరో, శూన్యమే. ఈ ప్రపంచమే కాదు, నువ్వు సటిల్ వరల్డ్ కి వెళ్ళినా మెంటల్ వరల్డ్ కి వెళ్ళినా కూడా నువ్వు ఎంత సాధించా అని చెప్పినా కూడా నా దృష్టిలో అది జీరోనే, శూన్యమే. ఇంకోటి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఇమాజినేషన్, ఊహించుకుంటున్నావు. ఇప్పుడు నా కళ్ళ ముందు నాకు బెంగళూరు కనబడుతుందండి, నిద్రపోయాను అనుకోండి, నాకు బెంగళూరు కనబడుతుందండి, అక్కడ ఇంకొక ప్రపంచం కనిపిస్తుంది, అక్కడ వేరే ఊరు కనిపిస్తుంది, నేను వేరే దేశంలో ఉన్నట్టు చూపిస్తుంది కళలో మాత్రము. ఇళ్లలోకి వచ్చేసరికి మాత్రం బెంగళూరులో ఒక జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు ఒక ప్రపంచం ఉంటుంది. నిద్రపోయాను అనుకోండి, పడుకు నిద్రపోయినప్పుడు స్వప్నావస్థకి వెళ్ళిపోయాను అనుకోండి, సుషుప్తికి వెళ్ళిపోయాను అనుకోండి, అక్కడ ఇంకో ప్రపంచం కనిపిస్తుంది, అక్కడ ఇంకొక ఊరు కనిపిస్తుంది. ఇప్పుడు ఏది నిజమండి, జాగ్రత్త అవస్థలో చూస్తున్నటువంటి బెంగళూరు నిజమా, లేకపోతే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పుడు నేను ఉన్నటువంటి ఢిల్లీ నిజమా? రెండు నిజం కాదు, ఎందుకంటే రెండు కూడా ఇమాజినేషన్, ఊహ అంటున్నాడు అవుతాడు. రెండోది ఏం చెప్తున్నాడు, ఆ కలకంటున్నప్పుడు, ఇప్పుడే కాదండి, ఇప్పుడు కూడా మనం చెప్పాడు కదా అవుతాడు, స్టిల్ యువర్ డ్రీమ్, ఇప్పటికి నువ్వు నిద్రలో నిద్రపోతున్నావు అన్నాడు అవుతాడు. ఇది ఎటువంటి నిద్రలు, ఎటువంటి కలలు అంటే వేకెంట్, ఏం ఒట్టి ఖాళీ, పెద్ద పనికొచ్చే లోపల ఏమీ లేదు, వేకెంట్, నథింగ్, లోపల ఏమీ లేదు, డొల్ల. కానీ అది అందులో ఏదో ఉందనిపిస్తుంది. ఒక భిక్షగాడు నిద్రపోతున్నప్పుడు తన మహారాజులా ఊహించుకుంటాడు అంటాడు అవుతాడు, మహారాజు లాగా చుట్టూ సైన్యం ఉన్నట్లు, మహారాణి ఉన్నట్లు, నా యొక్క రాజకుమారులు ఉన్నట్లు, ఇంత వైభవం అనుభవిస్తున్నట్లు ఉంటుంది. ఒక్కసారి మేలుకొచ్చింది అనుకున్న బిచ్చగాడికి వెంటనే ఏం కనిపిస్తుంది, ఆ కళ అంతా ఏమైపోయింది, ఖాళీ అయిపోయింది, మొత్తం ఖాళీ. చూసేసరికి తన ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, తను ఉండేది గుడిసని తెలుసుకున్నాడు. అంటే ఇంతకు వరకు ప్యాలెస్ అనేది ఊహించుకున్నాడు, ఏమైపోయింది అవంతా, డ్రీమ్ అంతా ఏమైపోయింది, వేకెంట్, ఖాళీ చేసేసింది మొత్తం. ఆ రాజు ఏమయ్యాడు, ఆ మహారాణి ఏమైంది, ప్యాలెస్ ఏమైంది, తనకున్నటువంటి సంపద, తన యొక్క బిడ్డలు ఏమయ్యారు అంటే అంత ఖాళీ అయిపోయింది అదంతా కూడా. అందుకే వేకెంట్ డ్రీమ్స్ అన్నాడు అవుతాడు. ఇవన్నీ కళలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాయి ఎప్పటికైనప్పటికీ. ఇది చెప్తూ ఏం చెప్పాడు, చివరికి ఏం చెప్తున్నాడు అవుతాడు, ఇప్పుడు సో ఇది నీ శరీరాల యొక్క అలాంటిది, ఈ ప్రపంచాలు ఇలాంటిది. కాబట్టి ఇవి రెండు అబద్ధాలు అనేది ఫిక్స్ అయిపోవు కదా, అర్థమైంది కదా నీకు, ఒక నిర్ణయానికి వచ్చావు కదా, ఈ రెండో ఇవన్నీ కూడా అబద్ధాలు అన్న విషయం. ఇకపోతే నిజమేంటి చెప్తాను, ఏంటి నిజము, ఉన్నటువంటి ఏకైక నిజం ఎవరు అంటే పరమాత్మ మాత్రమే. ద ఓన్లీ రియాలిటీ ఈజ్ ద ఓవర్ సోల్. మెహర్ బాబా ఏం చెప్తున్నాడు ఈ టైంలో, ఇంతవరకు ఇన్ని రోజులు మాట్లాడుతున్నాడు కదండి మెహర్ బాబా, దాదాపు 38 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు అవుతాడు, 37 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడైనా చెప్పాడండి ఈ మాట, నేనే నిజాన్ని, పరమాత్ముడైనటువంటి నేనే నిజాన్ని ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇన్ని అబద్ధాల మధ్య మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, అబద్ధాన్ని కాదు నిజాన్ని, ఆ నిజం ఎవరో కాదు పరమాత్మని, ఆ పరమాత్మ ఎవరో కాదు ఈ క్షణం మనందరితో మాట్లాడుతున్న అవతార్ మెహర్ బాబా. కాబట్టి
ముందు ముందు మనకి అవతారుడు ఏమేమి చెప్పబోతున్నాడు అనేది కూడా రేపటి మెహరోపాసనంలో తర్వాత మెహరోపాసనంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం అండి. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఏదైనా అడగాలనుకుంటున్నారండి, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, రైట్ అండి. అయితే మనకి నెక్స్ట్ సాంగ్ మనకి మీనాక్షి సాంగ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత దుర్గశ్రీ గారు నామం ఉంటుంది, ఆ తర్వాత నర్మద గారు ఆస్ట్రేలియన్ ఆరతి ఉంటుంది, ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం అండి, ఆ తర్వాత కంక్లూషన్ ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై మెహర్ బాబా. క్షణమైనా నిన్ను నీడని వరమేయరా, క్షణమైనా నిన్ను నీడని వరమేయరా, గడియైనా నిన్ను మరువని మనసియరా, మెహరు గడియైనా నిన్ను మరువని మనసియరా, మెహరు క్షణమైనా నిన్ను వీడని వరమీయరా, భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరికని ఉమా, కోరికలే కోరని కోరికని ఉమా, కడవరకు నీ కొంగును విడనీయ కుమా, కడవరకు నీ కొంగును విడనీయ కుమా, క్షణమైనా నిన్ను వీడని వరమీయరా, గడి అయినా నిన్ను మరవని మనసియరా, మెహరు గడి అయినా నిన్ను మరవని మనసియరా, మెహరు క్షణమైనా నిన్ను వీడని వరమీయరా, తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, ఇహము పరము నీవే సర్వము, నా తనువు అణువణువు నీవైతే, నా తనువు అణువణువు నీవైతే, అడిగేది ఉన్నది నేనే నీవైతే, అడిగేది ఉన్నది నేనే నీవైతే, నేనే నీవైతే, క్షణమైనా నిన్ను వీడని వరమీయరా, గడి అయినా నిన్ను మరువని మనసియరా, మెహరు గడి అయినా నిన్ను మరువని మనసియరా, మెహరు క్షణమైనా నిన్ను వీడని వరమీయరా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ బాబా ఈరోజు మనకి ఎన్నో విషయాలు కనెక్ట్ చేసినట్టు తగినటువంటి పాటని మనకు అందించాడు అవతారుడు. బాబాని మనము ఏది అడగాలి ఫస్ట్ అనే విషయాన్ని తెలుసుకుంటే, ప్రతి క్షణము నేను నీతో గడపాలి, ఆ ఒక ఎరుకతో, ఒక స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు, మానసిక కావచ్చు, ఎలాంటి ఎరుక అయినప్పటికీ కూడా మనము ఆ ప్రతి క్షణం కూడా ఆయనతోనే నేను
ఉండాలి, ఆయనతో నేను స్పెండ్ చేయాలి, ఆయన మాట వినాలి. ఈ విధంగా నేను నా మనస్సుకి చెప్పుకుంటూ చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళాలి ఓ నా ప్రభు అనేసి ఇక్కడ ఒక జీవాత్మ పరమాత్మ దగ్గర వేదనతో మొర పెట్టుకుంటుంది అన్నమాట. ఇక మనకి ఫస్ట్ చరణానికి వెళ్తే మనము భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలు ఎందుకు. ఇక్కడ ఈ రెండు లైన్ తీసుకున్నప్పుడు ఈ భోగాలు కావచ్చు, ఈ సుఖ పాపపుణ్యాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంస్కారాల సంకల్పం చేతనే నడుస్తున్నది అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏమంటే ఇవన్నీ కూడా మన సంస్కారాలు బట్టి వస్తుంది. ఒక పాపపుణ్యం చేసామనుకో దాని తగ్గట్టుకు మన సుఖం వస్తుంది, పాపం చేసామనుకో దాని తగ్గట్టుకు దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా ఈ సంస్కార సంకల్పం చేతనే జరుగుతుంది. కాబట్టి నాకు ఇవి వద్దు, ఎలాంటి మాట కావాలి, ఎలాంటి కోరిక కావాలంటే కోరికలే కోరని కోరిక నియమం అంటే ఒక మాట ఉంటుంది మనకి. ఒక బాబా మనకు ఒక మాట చెప్తాడు, ఒక నిజమైన కోరిక మిగతా కోరికలన్నీ దహింప చేస్తుంది అన్నమాట. అంటే నా చాలా కోరికలు ఉంటాయి నాలో. ఇప్పుడు మీనాక్షి అనే బాడీతో తీసుకున్నప్పుడు, ఆ ఎరుకతో తీసుకున్నప్పుడు లోపల మనసులో చాలా కోరికలు ఉంటాయి, తినాలని తాగాలని సంభోగించాలని. ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే నేను అవతారం దగ్గర ఆయన నన్ను పిలిపించుకున్నప్పుడు, ఆయన నన్ను కూర్చోబెట్టినప్పుడు ఒక కోరిక, బాబా నేను నా గురించి తెలుసుకోవాలి, నీ గురించి తెలుసుకోవాలి, నన్ను నీలా తయారు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఇస్తావు కదా, అవన్నీ అవకాశాలు నేను చూడాలి, జర్నీ చేసుకోవాలని ఒక నిజమైన కోరిక ఉండగలిగితే గిన ఆయనతో స్పెండ్ చేయాలి అనే ఒక భావన ఉండగలిగితే నాకు ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలన్నీ కూడా ఈ నిజమైన కోరిక అనేది సమసి వేస్తుంది, అంటే హరించో చేస్తుంది అనేసి ఇక్కడ ఈ మాట అర్థం. ఈ మాట ఒక మాట అన్నమాట. అంతేకాకుండా ఈ కోరిక, నిజమైన కోరిక ఎంతవరకు తీసుకొని వెళ్తుంది అంటే మనల్ని చిట్ట చివరి వరకు. మనకి ఇక్కడ బాబా నాలుగు విషయాలు చెప్పాడు, నాలుగు విధాలుగా కేటగిరీ చేసేసి, మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. ఎలా అయితే ఇప్పుడు నేను మోస్ట్ సోల్స్ అన్న భూమికలో జర్నీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నన్ను ఎక్కడికి వెళ్ళి తీసుకువెళ్తాడు, చిట్ట చివరి అంటే ఆయన కొంగుని చిట్ట చివరి అంటే మనకి మనము నా వరకు నేను భావించుకోగలిగితే నేను భగవంతుడు అనే ఒక అనుభూతి చెందే వరకు ఆయన కొంగుని విడనీయకు తండ్రి. నేను నా భ్రాంతి యొక్క బలహీనాలకి లోబడి ఉన్నప్పటికీ కూడా నేను నిన్నే కోరుకుంటున్నాను, ఎందుకంటే నా సంస్కారం బట్టి అది వస్తుంది కాబట్టి దానికి నేను లొంగినా కానీ నువ్వు నన్ను హెచ్చరించు, నువ్వు నన్ను జాగ్రత్త పరచు అనేసి ఆ భగవంతుని దగ్గర ఆయనకి అప్పచెప్పుకోవడం. ఇవన్నీ కూడా సాక్షాత్ అవతార పురుషుని దగ్గర భగవంతుడు ఇలాంటి కోరికలతో నేను ముందుకు వెళ్తున్నాను, పని పెట్టే పనితో నేను ముందు వెళ్తున్నాను, కాకపోతే నీతో నేను ఎప్పుడైతే సాంగత్యం చేస్తున్నానో ఆ క్షణాల నుంచి నాకు ఎలా అయిపోతుందంటే ఈ కోరికలన్నీ కూడా ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ కూడా ఒక కోరిక నాలో ఉంది. ఆ కోరిక ఏంటంటే నిన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. నిజమైన కోరిక ఏంటి, నాలో ఉండే పనికి రాని కోరికలన్నీ కూడా సమసి వేస్తుందనేసి ఈ మాట అర్థం అన్నమాట. ఇంకా కాస్త మనం రెండో చరణకి వెళ్తే ప్రతి ఒక్క పాత్రం, ఒక తల్లి కావచ్చు, ఒక తండ్రి కావచ్చు, గురువు కావచ్చు, మనం అన్ని చూస్తుంటాం. ఒక ఫ్యామిలీ అని మన ప్రపంచిక భాషలో మాట్లాడుకోగలిగితే మనం ఒక భర్త భార్య ఇవన్నీ మనం ఆ ఒక లైఫ్ లో లీడ్ చేస్తుంటాం కదా, అన్ని పాత్రలు కూడా నాకు నువ్వే కనిపిస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటే భర్తలో తీసుకుంటే అక్కడ కూడా ఆయనే ఉన్నాడు. అనంత చైతన్యమైనటువంటి పరమాత్ముడు పరిమితమైనటువంటి మనలా ఒక శరీరం లోపల ఆత్మస్వరూపుడుగా భగవంతుడు బందీ అయి ఉన్నాడు. ఇక్కడ మనం తీసుకోగలిగితే బందీ అయి ఉన్నాడు. ఎలా బాబా ఒక మాట చెప్తాడు, నాలో నేను స్వేచ్ఛ ఉంటున్నాను, నీలో నేను బందీగా ఉన్నాను అంటాడు బాబా. అదేంటి బాబా, నీలో నువ్వు స్వేచ్ఛగా ఉంటూ అంటున్నావు, నాలో బందీ, అదే ఎట్లా బాబా అంట, ఏముందిరా నువ్వు ఎప్పుడే కానీ నేను ఆత్మ కానీ నువ్వు ఫీల్ అవుతున్నావా, నేను మీనాక్షి అనే దేహం అనుకుంటున్నావు, నేను సమ్మని ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నావు, నువ్వు సంసమ్మని పెట్టేసుకుంటున్నావు, నేను స్థూల శరీరము, సూక్ష్మ, మానసిక, బుద్ధి, సంస్కారాలు, సీట్ ఆఫ్ ఇంచులిటీ, ఫుల్ కాన్షియస్, ఇవన్నీ నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడు, నేను ఆత్మ అనే భావం నువ్వు ఎప్పుడైనా కలుగుతుందా అంటాడు బాబా మనకి. కాబట్టి బాబా మనకి ఆ మాటకి అలా తెలుసుకోవాలన్నమాట. మనం నీలో నేను బందీగా ఉన్నంటే ఎప్పుడైతే ఈ ఒక పూర్తి భగవంతుడు మనకు ఆ రెండు గిఫ్ట్ ఇచ్చాడు మనకి, పూర్తి చైతన్యము అదే విధంగా మనకి బుద్ధి ఇచ్చాడు. మనం ఆ బుద్ధిని మనం ఎలా యూజ్ చేసుకుంటూ ఒక వినియోగించుకుంటూ వెళ్ళాలంటే బుద్ధికి మనము ఒక డిస్క్రిమినేషన్ అంటే ఒక వివేకవంతమైన బుద్ధితో జర్నీ చేసుకుంటూ అదే విధంగా ఫుల్ కాన్షియస్ ని మనం యూజ్ చేసుకుంటూ ఎలా వెళ్ళి ఒక పూర్తి చైతన్యంతో ఆత్మక ఎరుకని పొంది తర్వాత మనం అనంత చైతన్యం యొక్క
అనుభూతి చెందాలన్నమాట. మనం ఇలా ప్రాసెస్ ఉంటుంది మనకి స్టెప్ బై స్టెప్. అదే విధంగా కాబట్టి ప్రతి ఒక్క పాత్రలో కూడా నువ్వు నన్ను పోషిస్తున్నావు, నాకు అలా ఎలా ఎలా అయిపోతుందంటే సర్వము నువ్వు నాకు నువ్వే అయిపోయావు. ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, గురువు కావచ్చు, నాకు అన్ని దాంట్లో నాకు నువ్వే చూస్తున్నాను. అదే విధంగా ఇహము పరము, ఇప్పుడు చూస్తున్నాం బయట చూసుకుంటే బాహ్యంగా కావచ్చు, ఇన్నర్ లైఫ్ లో కావచ్చు, సర్వము నువ్వే నిండి ఉన్నావు. అదే విధంగా ఇంకా కొంచెం ముందు వెళ్తే మనము నా తనువు అణు అణువు నీవైతే. బాబా ఈ ఒక మాటకి నాకు ఎలా నేను ఎలా కనెక్ట్ చేసుకున్నానంటే మనకి వై నాట్ గాడ్స్ తీసుకున్నప్పుడు మనకి బాబా ఒక మాట చెప్తాడు మనకి, ఒకవేళ నువ్వు గాడ్స్ జర్నీ చేయగలిగితే కంటిన్యూస్ గా అక్కడ ఏం తెలుస్తుంది నీకు అంటే నీ నరనరాల్లో కూడా భగవంతుడు పాడుతున్నాడు అనే విషయం నువ్వు అనుభూతి చెందావు అనమాట. ఎప్పుడైతే అనుభూతి చెందావు అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటుంది, నేను ఈ శరీరాన్ని కాను, నేను ఆ పరమాత్మ స్వరూపుడు అయినటువంటి ఆత్మ స్వరూపుణ్ణి. అప్పుడు నువ్వు దేనికి కనెక్ట్ అవుతావు అంటే ఈ బాడీకి కనెక్ట్ కావు మనం. అప్పుడు ఈ బాడీకి కనెక్ట్ అంటే రెండు ఉంటాయి ఇక్కడ, నేను ఉన్నాను, నా శరీరం ఉంది, అంటే సపరేషన్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఎప్పుడైతే సపరేషన్ వస్తుందో అప్పుడు నువ్వు ఏది చేసినా కూడా ఆ పని నిన్ను తాకదనమాట. ఎందుకంటే నీ కాన్షియస్ ఎక్కడ ఉంది, ఆత్మ దగ్గర నీకు కాన్షియస్ ఉంది. ఎప్పుడైతే నేను ఆత్మ స్వరూపుణి అని నీ కాన్షియస్ అక్కడ ఉన్నప్పుడు ఈ కాన్షియస్ కోల్పోతాం కదా. బయట ఒక స్థూల సూక్ష్మ మానసిక కాన్షియస్ కోల్పోయినప్పుడు మనకి ఆత్మ కాన్షియస్ వచ్చినప్పుడు దీనికి ఏమికి మనం తగులుకోమనమాట. ఇలా మనం జర్నీ చేసుకొని వెళ్తే నాన్న చెప్పిండే విధంగా మనం జర్నీ చేసుకొని వెళ్తే నిరంతరంగా చేసుకొని వెళ్ళిపోతే ఏమైపోతుంది లాస్ట్కి అంటే ఆయనలో మనం తయారైపోతాం. బాబా నాకు ఫస్ట్ చెప్పాడు, బాబా ఏం చెప్పాడు, నేను నిన్ను ఏం ఒక నేను చేసే అద్భుతాల్లో రెండు ఉన్నాయి అని చెప్పాడు బాబా మనకి. ఏం అద్భుతాలు అంటే ఫస్ట్ వన్ తీసుకుంటే ఫస్ట్ ఏం చేశాడు, మనల్ని ఆయనలా తయారు చేశాడు. ఆయనలా తయారు చేయడం అంటే ఏంటి అంటే పూర్తి చైతన్యమైనటువంటి మీనాక్షిని ఆ ఒక పూర్తి చైతన్య ద్వారా ఆత్మ ఎరుక కలిగి పొంది, ఆత్మ యొక్క ఎరుకని పొంది అదేవిధంగా ఆత్మ ఎరుకతో పరమాత్మకు అనుభవాన్ని చెందే విధంగా చేస్తాడు అవుతారుడు మనకి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఏం అదే మాటని మనకి ఎప్పుడైతే మనం ఆయన మాటల్ని ఆయన ఒక పాటల్ని ఆయన ఒక జీవితం చెప్పే ప్రతి జీవిత సారాంశాన్ని మనము ఆ జీవితానికి అలవడించుకుంటూ మన జీవితానికి అలవడించుకుంటూ వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే లోపల బయట అణువులు కూడా ఆయన మనకి కనిపిస్తాడు అనమాట. ఆయన చెప్పిండే మాటలు వినిపిస్తాయి, అనుక ఆయన చెప్పిండే పాట మాట జీవితం కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మనం జర్నీ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ మనం ఏమైపోతుంది, ఆయనలో మనం తయారైపోతాం. ఆయనలో తయారైనప్పుడు ఇంకేముంటుంది, ఇప్పుడు బాబా ఫస్ట్ మనకేం చెప్పాడు బాబా మనకి సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి, మనము ఒక ఎవరికి వాళ్ళు అనుకుంటే ఆత్మ పరమాత్ముడిగా అనుభూతి చెందడమే. మనం అందరూ కూడా వేరువేరు కాదు, బాబా ఫస్ట్ చెప్పేశాడు మనకి ఇక్కడ ఈజీగా చెప్పేశాడు. మనం అందరూ కూడా నువ్వు ఎక్కడున్నో తెలుసా, నాలోనే ఉన్నావు, నాతోనే ఉంటున్నావు, కాకపోతే నాలా జీవించట్లేదు అంతే, నాలా అనుభూతి అనుభవం చెందట్లేదు అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఆయనలా జీవించడం లేదు. అలా మనం గుర్తు చేసుకుంటూ ఆయనలా తయారవడానికి ప్రతి మాట కూడా వీలైనంత వరకు ప్రతి మాట కూడా క్యారీ చేసుకుంటూ చేసుకుందాం. ఎలాంటి మనం క్యారీ చేసే విషయం తెలుసు మనకి, అన్ని విషయాలు క్యారీ చేస్తుంటాం, మనం చెప్పే అవసరం లేదు. అంటే బయట విషయాలు మనం జాబ్కి వెళ్ళాలనేది గుర్తుంటుంది, ప్రసాదం తినాలనేది గుర్తుంటుంది, అదేవిధంగా అన్ని విషయాలు మనకి గుర్తుంటాయి. ఎవరికి వాళ్ళు విచారం చేసుకుంటే ఇవన్నీ మనకు తెలిసిండే విషయాలే. కాకపోతే ఆ గుర్తు ఉండే విషయాల్లో దాన్ని గుర్తించి గుర్తు పెట్టుకుందాం అనమాట. అంతే ఇంకేం లేదు. అవుతాడు మనకి ఏం గుర్తించాలి ఫస్ట్, దేన్ని గుర్తిస్తే నేను మళ్ళీ గుర్తు పెట్టుకునే అవసరం పట్టదో, మనకి అవసరం ఉండదో. అలాంటి విషయాల్ని విషయరహితమైన విషయాన్ని గుర్తించామనుకోండి మళ్ళీ మనము ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకునే అవసరం ఉంటుంది మనకి. టక్కున ఆ మూమెంట్ బాబా ఇచ్చేసాడు మనకి, ప్రత్యేకంగా గుర్తు చేసుకునే అవసరం ఏమి ఉండదు. దీనికి గుర్తు ఒక్కసారి మనం గుర్తించుకోగలిగితే మళ్ళీ గుర్తు పెట్టుకునే అవసరం ఉండదు, టక్కున అవుతాడు మనకు అందిస్తాడు అనమాట. అలా మనం జర్నీ చేసుకుంటూ వీలైనంత వరకు నిరంతరంగా ఆయన మాటలను క్యారీ చేసుకుంటూ ఎవరి మాట అయితే వినాలో, ఎవరి మాట అయితే ఆలకించాలో, ఎవరి ఆలోచనలు అయితే మనం క్యారీ చేయాలో ఆ విధంగా నాన్న చెప్పిండే విధంగా మనం సీ క్యూబ్ అని చెప్పాడు కదా, ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఈ ఒక్కరోజు మెహరోపాసన ఈరోజు 3 డేస్ ఉంది మన వీక్ లో అనేసి ఆ 3 డేస్ వినేసి ఇక చక్కచక్క మనం పని చేసి అలా కాకుండా మనము మన జీవితంలో మెహర్ బాబా మెహరోపాసన చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూర్చోబెట్టి నా లైఫ్ లో ఎంత వరకు ఆయన మాటలు ప్రభావం చెందుతున్నాను, నా వరకు నేను ఇలా తీసుకుందాం. ఎలాంటి బాబా చాలా కష్ట ఆయన శ్రమ చాలా కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు బాబాని మనం పర్మిషన్ అడగట్లేదు, ఆయన మన ఇంటికి వచ్చి పర్మిషన్ 2 అవర్స్ ఇవ్వరని అడుగుతున్నాడు మనల్ని అందరినీ అడిగేసి మరి చక్కగా కూర్చోబెడుతున్నాడు. కాబట్టి మనము ఆయన విషయాన్ని క్యారీ చేద్దాం. ఇంతవరకు నాకు ఈ బాబా అవకాశం ఇచ్చాడు, సో శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి మనకి, నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను అందరికి కూడా,
ఒక మ్యూజికల్ మెహరోపాసనం అనే మాట. ఎందుకంటే ఈ ఈ నెల నుంచి ఎలా అంటే ఇది ఫస్ట్ మెహరోపాసనం అండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నెలలో మనం ఫస్ట్ మెహరోపాసనం స్టార్ట్ అయ్యేది గురువారం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ నెలలో ఫస్ట్ థర్స్డే అది ఏదైతే ఉందో అక్కడ మనకి అంటే అన్నమయ్య ఒక సంకీర్తన తీసుకొని గాడ్ స్పీక్స్ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట. ఎందుకంటే అవతాడి మాట సూటిగా ఉంటుంది, ఆ సూటి మాటకి దీటైనటువంటి అన్నమయ్య సంకీర్తనలు అందిస్తున్నాడు కాబట్టి అది ఆ ప్యారలల్ గా మనం ఆ జర్నీ చేస్తున్నాం కాబట్టి. సో ఈ నెల నుంచి అంటే ఈ నెల నుంచి కూడా ఈ నెల చివరి మెహరోపాసనం అంటే మనకి 28 వస్తుందండి ఈ నెల. మీరు ఒకసారి క్యాలెండర్ చూస్తే 28 వస్తుంది, 28 అంటే సాటర్డే వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మనకి ఈ యొక్క మ్యూజికల్ అంటే కంప్లీట్ గా ఆయన చెప్పిన ప్రతి మా ప్రతి లైన్ ని కూడా ఒక సంకీర్తన లేక రెండు సంకీర్తనలు తీసుకొని మనము ఒక సో కాబట్టి ఈ చివరి అంటే 28వ తేదీ శనివారం అనేది మనకి మ్యూజికల్ మెహరోపాసనం అనేది విత్ అన్నమయ్యతో పాటు ఉంటుంది. అదే విధంగా మన నెక్స్ట్ వచ్చేసరికి మాత్రము నెక్స్ట్ థర్స్డేకి వచ్చేసరికి మాత్రం అంటే నెక్స్ట్ మంత్ మనం ఎప్పుడు తీసుకుంటాము అంటే మనకి 3rd అండి, 3rd అక్టోబర్ ఏదైతే వస్తుందో థర్స్డే వస్తుందో అక్కడ నుంచి అది కూడా మనకి ఫస్ట్ అంటే ఫస్ట్ ఆ నెలలో ఫస్ట్ మెహరోపాసనం లాస్ట్ మెహరోపాసనం మాత్రము మనకి అన్నమయ్యకి సంబంధించినటువంటి ఒక సంకీర్తన తీసుకొని ఆ తత్వాన్ని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి అది అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అండి. అది రైట్ అండి. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతం అవతార్ మేర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కే జై. ఓ గ్లోరియస్ ఎటర్నల్ ఏన్షియంట్ వన్, యువర్ ఫేస్ ఇస్ ఎ బ్రైట్ ట్రాన్సెండెంటల్ సన్, లైట్ ఆన్ దిస్ డార్క్ వరల్డ్ అండ్ ద టియర్స్ ఐ వీప్. My heart meher I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustained. These five lights are the whirling spokes of breath of the whirlwind that bears me on to death.
unless you are infinitely kind. Break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining heart. You are myself, I sing to you in prayer and beg your love to bear me through the days. Till you, the ever living perfect one, illumine my darkness with your shining sun. Avatar Meher Baba Ki Jai. Ippudu 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. ఎటర్నల్ బెలెవెడ్ అవతార్ మెహర్ బాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది అండి ఇప్పటి మెహరోపాసనము. తిరిగి మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడ, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.